గుడ్ ఈవినింగ్, వెల్కమ్ టు టీవీ ఫైవ్ టాప్ స్టోరీ. రాజ్యాంగంలోని ఆర్టికల్ 25 ప్రకారం భారతదేశంలో అందరికీ మత స్వేచ్ఛ ఉంది. అంటే ప్రతి ఒక్కరూ తమకు నచ్చిన మతాన్ని అవలంబించవచ్చు. కానీ ఇది చాలా సందర్భాల్లో దుర్వినియోగం అవుతుందంటున్నారు విశ్లేషకులు. ఐక్యరాజ్యసమితి కూడా మత స్వేచ్ఛ అనేది మానవ హక్కుగా గుర్తించింది. కానీ ప్రపంచంలో చాలా దేశాల్లో మత స్వేచ్ఛ హరించుకుపోతోంది. మతాల మధ్య ఆధిపత్య పోరాటం కనిపిస్తోంది. ఉత్తరప్రదేశ్ లాంటి నార్త్ ఇండియాలో హిందూ ముస్లిం, మధ్యప్రదేశ్ కేరళ వంటి రాష్ట్రాల్లో హిందూ క్రిస్టియన్ వివాదాలు చుట్టుముడుతున్నాయి. ఏపీ తెలంగాణలోనూ ఇటీవల పరిణామాలు కలవరపెడుతున్నాయి. ఆధిపత్యం కోసం, ఓట్ల కోసం దేవుళ్ల మధ్య కొట్లాటగా మారుస్తున్నారు రాజకీయ నాయకులు. దేశంలో మత ప్రచారం అనేది పెద్ద పరిశ్రమగా మారిపోయింది. దీని వెనుక డబ్బు పాత్ర పెరిగింది. అమెరికా, యూరప్ లాంటి అభివృద్ధి చెందిన దేశాల్లోని చర్చిలు పెద్ద ఎత్తున నిధులు కుమ్మరిస్తున్నాయంటున్నారు కొంతమంది. దీంతో క్రిస్టియన్ మత సంస్థల ప్రచార కార్యక్రమాలు కాశ్మీర్ నుంచి కన్యాకుమారి దాకా విస్తరించాయి. పెద్ద పట్టణాలు, నగరాలు మొదలుకొని దట్టమైన అడవుల్లోని మారుమూల ఆదివాసీ గ్రామాల దాకా క్రిస్టియన్ మత ప్రచార సంస్థలు తమ కార్యక్రమాలు నిర్వహిస్తున్నాయి. స్వాతంత్రానంతర కాలంలో లక్షల సంఖ్యలో మత మార్పిళ్లు జరిగాయి. ముస్లిం మతవాద సంస్థలు పేద హిందూ కులాల ప్రజలకు డబ్బు, విద్య, వైద్యం, సదుపాయాలు ఎరచూపి మత మార్పిళ్లకు పాల్పడుతున్నారు. ఈ లెక్కలు, గణాంకాలు ఎలా ఉన్నా దేశంలో మత మార్పిళ్లు జోరుగా సాగుతున్నాయి అన్నది వాస్తవం. దీనికి కారణమేంటి? దీని వెనుక ఉన్న కుట్రలేమిటి? వీటిలో మత విశ్వాసాల పాత్ర ఎంత అనేవి చర్చనీయాంశం. అరబ్బు దేశాలన్నిట ఎవరైనా ముస్లిం మతంలోకి మారడానికి స్వేచ్ఛ ఉంది. కానీ దాని నుంచి ఇతర మతాల్లోకి మారే స్వేచ్ఛ లేదు. మరి భారతదేశంలో కూడా ఇటువంటి చట్టాలు అవసరం అంటున్నారు కొంతమంది. మరి ఎందుకు? ఇవన్నీ అంశాలపై వాళ్ళ టాప్ స్టోరీలో చర్చిద్దాం. ఇక ఇవే విషయాలు మనతో మాట్లాడడానికి శ్రీనివాసానంద సరస్వతి గారు, ఏపీ సాధు పరిషత్ అధ్యక్షులు విశాఖపట్నం నుంచి ఉన్నారు. అలాగే జెరూసలం అత్తయ్య గారు ప్రముఖ మిత్రులు. అలాగే మనకు లలిత్ కుమార్ గారు హిందూ జనశక్తి నుంచి ఉన్నారు. అలాగే ప్రేరణ్ గారు దళిత్ అండ్ ఉమెన్ యాక్టివిస్ట్. అంతేనా మేడం? యా. శ్రీనివాసానంద సరస్వతి గారు నమస్కారం. నమస్తే అండి సామిసారి గారు. నమస్తే అండి. ముఖ్యంగా ఈ మధ్యకాలంలో అనేక హిందూ సంస్థలు, శివశక్తి, హిందూ జనశక్తి, బజరంగ దళ్, ఇంకా ఇటువంటి పేర్లు ఏమన్నా పెట్టుకోండి, చాలామంది చేస్తున్న అపవాదం ఏంటంటే ముఖ్యంగా మాధ్యమాల్లో, సినిమాలలో హిందూ దేవతలను, హిందూ దేవుళ్లను అంటే చులకనగా, వ్యంగ్యంగా, హాస్యానికి ప్రతీకగా చూపిస్తున్నారని. ఉదాహరణకు యముడు గురించి కానీ, చిత్రగుప్తుడు గురించి కానీ, కృష్ణుడు గురించి కానీ అనేక సినిమాలు మనం చూసాం. అంటే అది చాలామందికి నచ్చట్లేదు ఒకటి. అదే యేసుక్రీస్తు సినిమాలు కూడా నేను కూడా 2-3 చూశాను. ఎక్కడ ఇటువంటి వ్యంగ్యాస్త్రాలు ఎక్కడ చేయలేదు. వాళ్ళు భక్తిపూర్వకంగా చాలా చక్కగా తీస్తారు. అలాగే ముస్లింస్కి అయితే ప్రసక్తే లేదు. ఒకసారి అమితాబ్ బచ్చన్ ఫోటో ఒక మసీదు మీదుగా ఎగురుతున్నందుకు ఆ సినిమానే బ్యాన్ చేయాల్సి వచ్చింది. శాటానిక్ వర్సెస్ అసలు ఆ మత గ్రంథమే ఇండియాలోకి రాలేదు. అదే రామాయణ విశ్వవృక్షం చూస్తే రంగనాయకం రాశారు, ప్రచురించారు, లైబ్రరీలో కూడా దొరుకుతున్నాయి. ఇది మొదటి నుంచి జరుగుతుంది. ఇది ఒకటి. రెండోది, మత మార్పుల్ని ప్రోత్సహిస్తున్నాయి ఇతర మత సంస్థలు అని మీరు పదే పదే మాట్లాడుతుంటారు. మొన్న మధ్య టీవీ ఫైవ్ చర్చలో కూడా ఇదే అంశాన్ని మీరు ప్రస్తావించారు కూడా. అంటే ఒకప్పుడు పాకిస్తాన్లో 9% ఉన్న హిందువులు ఇప్పుడు 1% చెప్పుకోవడానికి కూడా భయపడిపోతూ ఉన్నారు. అదే ఇక్కడ హిందూ దేశంలో మాత్రం ఇతర సంస్థలు చాలా చక్కగా చేసుకుంటున్నారు. ఎక్కడ గొడవలు కూడా జరగట్లేదు. మత మార్పులు జరుగుతున్నమాట వాస్తవం ఎంతో కొంత. దీని నుంచి అరికట్టాలంటే హిందూ మతంలో కూడా చాలా మార్పులు రావాలి. ఎందుకంటే హిందూ మతంలో ఉన్న కుల వైషమ్యాలు ఇంకెక్కడ ఉండవు. ముఖ్యంగా ఎస్సీ ఎస్టీల్ని ఒకప్పుడు హిందువులు చూసే పద్ధతి చూసే నచ్చక గుళ్ళల్లో కూడా రానియని పరిస్థితుల్లో అస్పృశ్యతకు లోనైన వాళ్ళు ఇతర మతాల్లోకి వెళ్ళారని చెప్పేసి సాక్షాత్తు మనకు బ్రహ్మంగారే చెప్పారు, వీరబ్రహ్మేంద్ర గారే చెప్పారు. ఇటువంటి పరిస్థితుల్లో మారాల్సింది కూడా హిందువులే. హిందూ ఎవరైతే అందరూ ఒక ఘాటగా తీసుకొచ్చినట్టయితే ఇటువంటి ఇబ్బందులు ఉండవు. మరి మత మార్పుల గురించి, హిందూ మత ప్రాశస్త్యం గురించి, ధర్మం గురించి చెప్పు. సాంసారి గారు చాలా ఈరోజు చక్కని అవకాశాన్ని హిందూ సమాజానికి మన టీవీ ఫైవ్ ద్వారా మీరు అందించిన అందరికి ఇచ్చాం సార్. మీకు చాలా కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ అందరికీ నేను చాలా సంతోషకరమైన విషయం. అయితే ముఖ్యంగా సాంసారి గారు మనం చెప్పాల్సినటువంటి విషయం అండి, భారతదేశం ఒక మత ప్రాతిపదికన ఎప్పుడు కూడా మనం లేమండి. మనం స్పష్టంగా మనం ఆలోచన చేయాలి. మనది సనాతన ధర్మం, మనది మతము కాదు, మనది ధర్మం.
అంటే మతము అంటే ఒక వ్యక్తి మతిలోంచి వచ్చినటువంటి కొన్ని అంశాలతో ప్రాతిపదికగా నిర్మాణము చేసుకున్నటువంటి ఒక వ్యవస్థ మతం అవుతుందండి. కానీ మన భారత సనాతన హైందవ ధర్మంలో ఒక వ్యక్తి వల్ల కానీ లేకపోతే ఒక మహాపురుషుడి వల్ల కానీ వచ్చినటువంటి మన సంస్కృతి వారసత్వం కాదండి. అనాదిగా ఇది సనాతనం. ఎప్పుడు పుట్టిందో ఎప్పుడు ప్రారంభమైందో కూడా మన ధర్మానికి ఎప్పటికీ ఏ మహనీయుడు కూడా చెప్పలేని స్థితి కాబట్టి ఇది సనాతన ధర్మము అన్నారండి. మనం మీరు చెప్పేటట్లుగా ఈ మత మార్పిడులు ఒకసారి మనం మన భారతదేశంలో మీరు వివరణ ఇచ్చారు ఎంత భయంకరంగా ఈరోజు సమాజంలో మనం ఈ కేవలముగా హైందవ ధర్మాన్ని కించపరిచి మాది నిజమైన దేవుడు, స్వచ్ఛమైన దేవుడు, నిజాయితీ అయిన దేవుడు, శక్తిగల దేవుడు, జీవము గల దేవుడు అంటూ రకరకాలుగా మన హిందూ దేవీ దేవతలను కించపరుస్తూ మాట్లాడుతూ ఉన్నారు. మనం అక్కడ చూస్తూ ఉన్నాం. ఈరోజు మన సనాతన ధర్మంలో సాంబశివరావు గారు 3 కోట్ల దేవతలు మనం ఆరాధిస్తున్నాం. ఈ 3 కోట్ల దేవతల పక్కనే యేసుక్రీస్తుని లేదా మహమ్మద్ ప్రవక్తని లేకపోతే ఇంకొకరిని పెట్టడానికి మనకేమి ఇబ్బంది లేదండి. ఈరోజు మనం ఏకం సత్ విప్రహ బహుధా వదంతి అంటే ఒకటే భగవంతుడు, ఒకటే దేవుడు అనేక రూపాల్లో మనం కొలుస్తున్నాము అంటుంది మన వేదం. ఏక పరాత్మ బహుదేహ వర్తతి. ధర్మాన్ని రక్షించడానికి భగవంతుడు ఒక్కడే అనేక ప్రాంతాలలో ఆయన అవతారాలుగా వస్తున్నాడు అని మనం చెప్తుంది మన ఉపనిషత్తులు. ఇటువంటి సనాతన ధర్మాన్ని ఈ మధ్యనే మన స్వామివారు మన దయానంద సరస్వతి స్వాముల వారి దగ్గరికి ఒక క్రైస్తవుడు ఇతర దేశస్థుడు వచ్చి, అయ్యా మీ హైందవ ధర్మం నాకు నచ్చింది, నేను మీ మతంలోకి మారిపోతున్నాను, నాకు మతాన్ని హిందూ ధర్మాన్ని ఇవ్వండి అంటే స్వామివారు నిరాకరించారు. అయ్యా నువ్వు క్రైస్తవ మతంలో ఉండు, మా క్రైస్తవ మతంలో ఉండు కూడా ఈ సనాతన ధర్మం నీకు నచ్చింది, అందులో ఉండి దీన్ని పాటించు, దీన్ని నీవు అనుకరించు, దీనిలో ఉండేటువంటి గొప్పతనాన్ని స్వీకరించి గొప్పగా నీవు ఆచరించి నీ జన్మని తరింపజేసుకు అన్నారు తప్ప ఏ మహనీయులు కూడా మతాన్ని మార్చినట్టుగా స్వామీజీలు మనం ఎక్కడ మనం చూడలేదండి. కాబట్టి ఇటువంటి సనాతన ధర్మాన్ని కేవలముగా పనిగట్టుకుని మత మార్పులు చేసి ప్రలోభాలకు చేసి నిజమే మీరు చెప్పేటట్లుగా హిందూ ధర్మంలో కొన్ని ఇబ్బందుకర వాతావరణం గతంలో మనం చూశాం. కుల వ్యవస్థ మీరు చెప్పారు, ఇప్పటికీ కూడా కొన్ని ఇబ్బందికర పరిస్థితులు ఉన్నాయి. అయితే ఈరోజు కాకపోయినా రేపైనా మనం సరిదిద్దుకోగలం. మహానుభావుడు అంబేద్కర్ గారికి కూడా, అయ్యా మీరు చాలా ఇబ్బందులు పెట్టారు హిందూ సమాజం అగ్రవర్ణాలు వాళ్ళందరూ కూడా, మీరు మా ధర్మంలోకి వచ్చేయండి అని క్రైస్తవులు మహమ్మదీయులు ఆయనకి చక్కగా ఆహ్వానించాయి. కానీ మహానుభావుడు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు భారతరత్న, ఆయన ఈ భారతదేశంలో నేను పుట్టాను, మేము ఇబ్బంది పడ్డాం అనేక విధాలుగా, మేము చాలా మమ్మల్ని చాలా కష్టపెట్టారు, అయినప్పటికీ నేను పరాయి మతాన్ని స్వీకరించను, నా భారతదేశంలో హిందూ ధర్మానికి సమాంతరంగా ఉండేటటువంటి బౌద్ధ మతాన్ని స్వీకరించాడు, కానీ క్రైస్తవ మతాన్ని మహమ్మదీయ మతాన్ని మహానుభావుడు స్వీకరించలేదండి. కాబట్టి ఈ మత మార్పిడుల వలన ఈరోజు ఈ దేశాన్ని, సార్వభౌమత్వాన్ని, ఈ దేశ సమగ్రతను, ఈ దేశ సంస్కృతిని, ఈ దేశ ఈరోజు విమర్శించే పరిస్థితి ఈ మతం పుచ్చుకున్న వాళ్ళ వల్ల వస్తుందండి. కాబట్టి దీన్ని మనం వ్యతిరేకిస్తున్నాం. సాంబశివరావు గారు ఎవరైనా, ఏ క్రైస్తవ సోదరుడైనా, మహాత్మా గాంధీ గారు జాతి పిత, ఎక్కడైనా ఏ చర్చిలోనైనా ఫోటో ఉంటుందా? ఈరోజు మదర్ థెరిసా ఫోటో పెడుతున్నారు, మహాత్మా గాంధీ కాదా? ఒక్క నిమిషం స్వామీజీ, ఒక్క నిమిషం. మత్తయ్య గారు, ఎవరైనా సరే భారతదేశంలో, ముఖ్యంగా ఈవెన్ హిందూ దేశం అని పిలువబడ్డ భారతదేశంలో కూడా, ఇండియాని పిలుచుకున్నా కూడా, ఇండియన్ సార్, భారతదేశం కాదా, హిందూ దేశం కాదా? భారతదేశము ఇండియా ఈ రెండే సార్, భారతదేశము ఇండియా ఈ రెండే. దయచేసి ఎవరు కూడా మీరు ఎవరు మాట్లాడుకోవద్దు, ప్లీజ్ అడ్రస్ మీ. ఓకే, నేరుగా ఎవరు మాట్లాడద్దు. థ్యాంక్ యూ సార్. ఇప్పుడు ఒక నిమిషం, అంటే ముఖ్యంగా ఎస్ మీరు చెప్పినట్టుగా మత స్వేచ్ఛ ఉన్న అనేక దేశాల్లో ఇదొకటి. భారతదేశంలో ఎవరు ఇష్టం వచ్చిన మత ఆచారాలు కూడా చేసుకోవచ్చు, కానీ మత మార్పుల్ని ప్రోత్సహించటం అనేది నేరం. బలవంతంగా మత మార్పులు చేయడం ఇంకా నేరం. మత మార్పులు లేకుండా క్రిస్టియన్ మతం అనేది లేదు, తమకు తెలియదు ఏం కాదు. అది కాదు, మీరు చెప్పండి, తెలియదు ఏంది కాదు, మళ్ళీ. ఓకే, మొదటగా అశేష టీవీ 5 ప్రేక్షకులకు, భారతీయ ప్రేక్షకులు అంటే భారతం అంటేనే హిందూ, ముస్లిం, క్రిస్టియన్, సిక్కు, జైన్, పార్సీ, ఈ మధ్యలో నాస్తికులు కూడా భారతీయులే, వారందరికీ వీక్షిస్తున్న ప్రేక్షకులందరికీ శుభాభివందనం తెలియజేస్తున్నాను. మీరు చెప్పినట్టుగా అంటే మీతో అడ్రస్ చేస్తాను,
కన్యాకుమారి నుంచి కాశ్మీర్ వరకు మత మార్పులు పెరుగుతున్నాయని అనేక నగరాల్లో పట్టణాల్లో మారుమూల ప్రాంతాలు మన ఇంట్రడక్షన్లో మారుమూల ప్రాంతాల వరకు కూడా క్రైస్తవ మిషనరీలు వెళ్తున్నారని అదంతా కూడా 100% వాస్తవం. అక్కడికి వెళ్ళిన వాళ్ళు మత మార్పులు చేస్తున్నారు అని అంటున్నారు. సరే నెక్స్ట్ డిస్కస్లోకి వెళ్దాం. తర్వాత ఇప్పుడు స్వామీజీ గారు చెప్పినట్టుగా అంబేద్కర్ గారి అంశంలోకి వచ్చినట్టయితే అంబేద్కర్ గారు సమాంతరంగా ఉన్న బౌద్ధ మతంకు వెళ్తూ వెళ్తూ ఒక మాట అనిపోయాడు ఆయన, నేను చనిపోయినా సరే హిందువుగా ఉన్నాను. సరే అది ఆయన వ్యక్తిగతం. అనేక మంది ఇప్పుడు ఇంకోటి స్వామీజీ గారిని ఏదో ఒక స్వామీజీ ఒక క్రైస్తవుడిని నువ్వు మతం క్రైస్తవుడుగానే ఉండి ఈ ధర్మాన్ని పాటించమన్నట్టు నిజంగా ఆ స్వామీజీ వారికి నా భారతీయ క్రైస్తవ సమాజం తరఫున కృతజ్ఞత తెలుపుతూనే అత్యంత ముఖ్యమైన విషయము ఇప్పుడు మనం ఏదైతే మత మార్పిడులు అనుకుంటున్నామో ఈ మత మార్పిడులు అనే అంశంలో కొంచెం వివరించమన్నప్పుడు ఏమి మార్పిడి జరుగుతుంది, మత మార్పిడిలో ఏం జరుగుతుంది, మత మార్పిడి చేస్తున్నాడు అన్నాడు, చేసిన వ్యక్తి చేయబడిన వ్యక్తి ఏం చేస్తున్నాడు. మన భారత చట్టాల ప్రకారంగా రక్త మార్పిడి ఉంది, రక్తం లేనివాడికి ఆ సంబంధిత నెగిటివ్ గ్రూపు అవయవ మార్పిడి రాజ్యాంగబద్ధము చట్టబద్ధము అవుతుంది. ఈ మధ్య కాలంలో చూసినట్టయితే చెప్పుకోకూడదు కానీ లింగ మార్పిడి కూడా చట్టం అవుతుంది. ఇకపోతే గర్భము ఒక గర్భం లేని స్త్రీకి పరాయి అంటే ఆ గర్భం అనేది ఉంటుంది అండము గర్భాన్ని కూడా వేరే స్త్రీలో చర్చించింది. అంటే ఇన్ని మార్పిడిలకు రక్త మార్పిడి అవయవ మార్పిడి లింగ మార్పిడి ఇక ఈ గుండె మార్పిడి వీటన్నిటికీ ఇస్తున్న ప్రాధాన్యతనే మత మార్పిడి అనే అంశంలో ఏ ఒక్క ఐటెం కానీ ఏ ఒక్క విధానం కానీ పోకుండా కేవలము మనసు మారుతుంది. మనసులో అంటే డీప్ కోసం నన్ను మత మార్చారండి అని చెప్పి ఎవరైనా బాధితులు ఒక బాధితుడు కానీ చెప్పినాడు అనుకోండి, అమ్మ ఏం మార్చాడమ్మా చూపించమన్నాడు అనుకోండి, అక్కడ చూపించడానికి కానీ చెప్పుకోవడానికి కానీ ప్రూవ్ చేయడానికి ఏముండదు. ఇకపోతే మీరు అన్నట్టుగా భారతదేశంలో స్వాతంత్రం ముందు నుంచి కూడా బ్రిటిష్ వాళ్ళు పాలనప్పటి నుంచి కూడా వాళ్ళు మన సంపదను కొల్లగొట్టుకుపోయినప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా బ్రిటిషు మిషనరీలు వేరు, ఏది మన భారతదేశ సంపదను కొల్లగొట్టిన వాళ్ళు బ్రిటిష్లో విలియం కేరీ గారి దగ్గర నుంచి కూడా మన సరార్థన్ కాటన్ వరకు కూడా వైద్య విద్యా సేవలు ప్రాజెక్టులు నిర్మించిన మిషనరీలు వేరు, మనకు అచ్చుత మిషనరీలు అక్కడి నుంచి మొదలుపెట్టుకొని ఇప్పుడు మీరంటున్నట్టుగా ప్రస్తుతము కన్యాకుమారి నుంచి కాశ్మీర్ వరకు నగరాలను మొదలుకొని కొండ ప్రాంతాల వరకు కూడా మత మార్పిడి చేస్తున్న వ్యక్తులు ఎక్కడైనా సరే ఒక్క బాధితుంది. నేను గతంలో వేరే టీవీ చెప్పలు కూడా చేశాను, నన్ను మత మార్పిడి చేశారని చెప్పి ఇండియన్ పీనల్ కోడ్ అమల్లో అయినప్పటి నుంచి ఒక్క ఎఫ్ఐఆర్ కానీ అధికారికంగా కేసు నమోదు కాలేదు. కాబట్టి ఈ మత మార్పిడులు చేస్తున్నారు చేస్తున్నారని చెప్పి ఒక నిమిషం స్వామి గారు ప్లీజ్ మత మార్పిడులు చేస్తున్నారని చెప్పి ఈ యొక్క భయాందోళనమైన వాతావరణము మా క్రైస్తవులకు ధైర్యం ఇస్తూనే ఏదైతే మత మార్పిడి గురవుతున్నామని చెప్పుకుంటున్న మెజారిటీ హిందువులు కూడా ఒక్క నిమిషం వారు భయాందోళనకు ఒక్క నిమిషం ఎస్ సార్ మీరు మీ తల్లిదండ్రులు లేదా మీ పూర్వీకులు ఎస్ సార్ పుట్టుకతో క్రైస్తవులా కాదు పుట్టుకతో క్రైస్తవులు కాదు ఎప్పుడు మారారు మీరు నేను అంటే 1973లో మా నాన్నగారు మారారు నేను చెప్పింది ఏంటంటే ఎస్ సార్ ఒకసారి మహమ్మదీయులు భారతదేశాన్ని పరిపాలించినప్పుడు చాలా వరకు ఆ మతంలో ఒక మారిన వాళ్ళు చాలా మంది ఉన్నారు. ఉదాహరణకి మా దగ్గర బోధనలో షుగర్ ఫ్యాక్టరీ నిర్మాణం జరుగుతున్నప్పుడు ముస్లింస్కి మాత్రమే ఉద్యోగాలు ఇస్తారని చెప్తే చాలా మంది హిందువులు ముస్లింస్గా మారి పేర్లు మార్చుకొని అవన్నీ మార్చుకొని కూడా ఉద్యోగాలు సంపాదించారు. అంటే భక్తి కోసం అప్పుడు కూడు కోసం గుడ్డ కోసం ఎంత ఇబ్బందులు ఉన్నాయో మనకు 100 ఇయర్స్ బ్యాక్ మనకు తెలుసు. అలాగే ఒకసారి ఇంగ్లాండ్ నుంచి క్రిస్టియన్ మతస్థులను నేను ఇంగ్లాండ్ నుంచి వచ్చిన వాళ్ళు మతం క్రిస్టియన్ మతం కాబట్టి వాళ్ళు కూడా 350 సంవత్సరాలు హిందూ దేశాన్ని ఇండియాని మీరన్న ఇండియాని కూడా పరిపాలించారు కాబట్టి చాలా మంది మిషనరీస్ సార్ రాజ్యాంగ ప్రపంచ దేశాల్లోకి వెళ్తే ఇండియన్ అంటారు మనం కూడా భారతీయుని అంటారు కానీ నేను హిందువుని హిందూయన్ అని అన్నారు ఇండియన్ కాదు. ఓకే సార్ చెప్పండి రైట్. అయితే వీళ్ళు మిషనరీస్ అంటే చదువు చెప్పడం తప్పేం కాదు, వైద్య సదుపాయాలు ఇవ్వడం అంతకన్నా తప్పు కాదు. ధన్వంతరి లాంటి గొప్పలను చూసాం మనం, అంతకన్నా మొదటి నుంచి మనం చూస్తూ వచ్చాం. అంటే వీళ్ళు కేవలం మతంలోకి మార్చడం అనేది మనం 100% చూస్తున్నాం. ఇష్టపడి ఇష్టపడి వెళ్ళడం వేరు, అవసరం నిమిత్తం వేరు, అవసరాలు కనుక్కొని మారిన మా నాన్నగారి దగ్గర నుంచి కూడా మీరన్నట్టుగా హిందూ దేశంగా ఉండి ఆర్యులు ఎప్పుడైతే మన మీరు అంటే పూర్వపరాలకు వస్తే 1973లో మా ఫాదర్ హిందూయిజం నుంచి క్రిస్టియన్ కన్వర్ట్ ఎట్లయిందో అసలు ఈ భూమి మీదకి హిందూ మతం ఎప్పటి నుంచి వచ్చింది, ఆర్యులు ఎక్కడి నుంచి వచ్చారు, వాళ్ళ యొక్క పుట్టు పూర్వతలు ఏంటి, అసలు దక్కన్ పీఠభూమి ఎవరు
సార్ ఆర్కియాలజీ డిపార్ట్మెంట్ ప్రకారంగా తవ్వలేరు, ఎందుకంటే ఇప్పుడు యేసుక్రీస్తు 2017 సంవత్సరం 2019 క్రిస్టియన్ మతం వచ్చింది 2019, అంతకుముందు లేదని మీరే చెప్తారు. యేసుక్రీస్తు ఎప్పుడు జస్ట్ 2000 ముందుకు వచ్చారు. యేసుక్రీస్తు కంటే ముందు యెహోవా దేవుడు ఆయన తండ్రి కుమారుని పంపాడు. కుమారుని కంటే ముందు తండ్రి వంశావళి చాలా పెద్దగా ఉంది. మనం యాజ్ పర్ ఇండియన్ స్టాటిస్టికల్ రికార్డ్ వరల్డ్ హిస్టరీలో కూడా ప్లాంట్ ఇది ప్లానెట్స్ ఇవన్నీ కూడా ఎట్లా అయిన ఆ హిస్టరీ నుంచి చూస్తే కూడా బైబిల్ అనేది కోడ్ ఆఫ్ కండక్ట్ అంత దారి పోకర్లేదు. కానీ నేను చెప్పేది ఏంటంటే మీరన్నట్టుగా లేదా మన అశేష మా హిందూ సంస్థల అధిపతులు కానీ నాయకులు కానీ క్రైస్తవులు మత మార్పిడి విద్య బోధిస్తూ మత మార్పిడి చేశారు అని అంటే నిజంగా ఏబిసిడి అని దిద్ది ఇంగ్లీష్ మీడియం స్కూల్కి వచ్చే ప్రతి వారిని కూడా బ్యాప్టిజం ఇచ్చి వాళ్ళ తల్లిదండ్రులను మతం మార్చాకే స్కూల్ పెట్టాలి. అటువంటి తప్పు నేరం ఘోరం మా క్రైస్తవులు చేయాలి. వైద్యం కొరకు మీరంటున్న మారుమూల గ్రామాల అడవుల్లోకి వెళ్ళి నన్సు వాళ్ళ యొక్క పెళ్లి తల్లిని అన్ని వదిలిపెట్టుకొని కోయ ప్రాంతంలో ఈవెన్ పోలీస్ శాఖ కూడా పోలేకపోతే నక్సల్స్ భయంతో ఎప్పుడది ఇంగ్లాండ్ నుండి వచ్చినాడు అంటే ఇంగ్లాండ్ ఇంగ్లాండ్ వాళ్ళు భారతదేశం రాకముందు భారతీయులందరూ ఇక అంటే వైద్యం చేయలేదా? వినండి సార్, భారతీయులు వైద్యం చేయలేదంటే లేదు, వైద్యశాస్త్రం కనిపెట్టింది కూడా మన అన్నట్టుగా ఇది వరాహమీరుడు ఉన్నాడు, ఆర్యభట్టు ఉన్నాడు. అదే సార్, మూలికా వైద్యం తర్వాత ఇంకా ఇదంతా ఉన్నది కదా సార్. నేనేమంటానంటే ఏ వైద్యశాలకు వచ్చినా సరే ఏ నర్సు కూడా అప్పటి నుంచి కూడా ఇప్పటి వరకు క్రిస్టియన్ మిషనరీ నడుతున్న స్కూల్లో కూడా మీరు ఇంజక్షన్ వేయించుకోవాలంటే జ్వరం వస్తే బతం మార్చుకుంటే ఇంజక్షన్ ఇస్తాం అనలేదు మేము. తర్వాత టెక్నాలజీ గురించి అనేక మంది భారతీయ హిందూ సోదరులు విదేశాలకు వెళ్తున్నప్పుడు పాస్పోర్ట్ ఇమిగ్రేషన్ అప్పుడు కూడా మీరు మతం మార్చుకుంటున్న ఇమిగ్రేషన్ అంటే ఎందుకంటే మా క్రైస్తవ మతం కాదు మా క్రీస్తు యేసు ప్రభు అటువంటి బలవంతం మత మార్పులు కానీ ప్రలోభ పెట్టే మీరు అన్నట్టు ఏదో ముస్లింలు చక్కెర ఫ్యాక్టరీ గురించో లేకపోతే క్రిస్టియన్ గురించో పెళ్లిళ్ళ గురించో మార్చుకున్న వాళ్ళు అరా కొర ఉంటారు, వాళ్ళు చీడపురుగులు అంటాం మేము. నిజంగా క్రీస్తు విశ్వాసం చేసుకున్న ఎవడు కూడా ఒక వస్తువుకో ఒక డబ్బుకో ఒక ప్రలోభాలకో ఏ క్రైస్తవుడు కూడా అంటే ఏ క్రైస్తవేతరుడు క్రైస్తవుగా మారలేదు, మారడు. మారినప్పటికి కూడా అతను పూర్తి క్రైస్తవుడు కొనసాగకుండా స్కూల్ అయ్యే వరకు క్రిస్టియన్ ఉండి అవతలకి వెళ్ళిపోయాక ఆర్ఎస్ఎస్ బొట్టు పెట్టుకుంటూ ఎందుకంటే కేవలం విద్య కొరకు వస్తే మా క్రైస్తవులు ఎక్కడ కూడా చేయలేదు. ఇది ఇక్కడే కాదు, ప్రపంచవ్యాప్తంగా ఉన్న క్రైస్తవులు మత మార్పులు పడలేదు. అటువంటి అపవాదు దయచేసి మాకేం కాదు మత మార్చారు అంటే అవును మేము మార్చినామని చెప్పి గ్రేట్గా చెప్పుకుంటాం కానీ మత మార్పులు జరుగుతున్నాయని చెప్పి హిందువుల్లో అభద్రతతో భావం కలిగజేసి నా హిందూ సోదరులను నా భారతీయ స్వేచ్ఛ ప్రకారంగా హిందువులుగా వాళ్ళు ఎట్లుంటున్నారు భారతీయ క్రైస్తులు మా మధ్య మీరు ప్రలోభ పెట్టకండి, మత మార్పు లేవు రావు కాబోవు కూడా. అంటే ప్రపంచ దేశాల్లో అన్ని దేశాల్లో జరుగుతున్నప్పటికీ కూడా హిందువులకి ఒకే దేశం ఉంది, అది భారతదేశం. క్రిస్టియన్స్కి చాలా దేశాలు ఉన్నాయి, ముస్లిం సోదరులు కూడా చాలా దేశాలు ఉన్నాయి. హిందువులకి ఏదైనా సమస్య వచ్చినా పరిష్కారం కావాలన్నా లేదా ఏదో వేరే దేశాల్లో ప్రాబ్లం వచ్చినా వాళ్ళకు ఒక్క గుర్తుకొచ్చేది భారతదేశం మాత్రమే. ఆ భారతదేశంలో కూడా మత స్వేచ్ఛ పేరిట జరుగుతున్న విషయాలు మనం మాట్లాడుకుంటున్నాం మేడం. అంటే ఒకటి, దీంట్లో ఘర్ వాపసే అని చెప్పి కొంతమంది మీలాంటి వాళ్ళు చెప్తా ఉన్నారు. అంటే బలవంతపు మత మార్పిళ్ళు కానివ్వండి, ఇష్టపూర్వకంగా వెళ్ళినవి కానివ్వండి, లేకపోతే డబ్బు ప్రలోభాలు కానివ్వండి, లేదా ఆర్థిక పరిస్థితిని అనుసరించి కానివ్వండి, లేదా హిందూ మతంలో కొన్ని ఉన్నత వర్గాలు అనుకునేవాళ్ళు వాళ్ళని చిన్న చూపు చూడటం వల్ల వెళ్ళిన వాళ్ళు కానివ్వండి. ఈ మధ్యకాలంలో చూసినట్టయితే మీరు అంటే పెద్ద పెద్ద దేవాలయాల్లో తిరుపతి కానీ కాళహస్తి కానీ ఎక్కడ కూడా హిందువులు రమ్మన్నారు తప్ప పలానా కులాలు చూసే ప్రసక్తి లేదు. మన పక్కన ఉన్నవాళ్ళు ఏ కులమో మనకు తెలియదు. ఒక్కసారి లైన్లో నిలబడ్డ తర్వాత భగవంతుడు అందరినీ ఆశీర్వదిస్తున్నాడు, అందరికీ కూడా సమదర్శనం ఇస్తున్నారు. కానీ గ్రామాల్లో మాత్రం ఇంకా అటువంటి పరిస్థితి రాలేదు, రావాలని కోరుకుంటాం. ఈ గర్వ ఆపసే అని చెప్పి మీరు ఒక ఉద్యమం కూడా చేపట్టారు. మీకు దళిత మహిళ ఉండి మరి హిందూ మతాల్లో దళితులు జరుగుతుంది మీకు తెలుసు, స్త్రీ ఏంటి మీరు చేస్తున్న పనులు ఏంటి? మరి మత్తయ్య గారు స్పష్టంగా చెప్తున్నారు, ఎవరిని బలవంతపు మత మార్పులు చేయలేదు, ఇష్టం లేకుండా చేయలేదు, ఏ క్రైస్తవుడు కూడా అటువంటి చేయరు. సార్ అసలు ఇది చెప్పడమే ఫ్యాక్చువల్లీ హిస్టారికలీ రాంగ్. బలవంతంగా కన్వర్జన్స్ చేయలేదని హిస్టరీయే ప్రూఫ్ ఉంది. ఇప్పుడు అగ్నివీర్ లాంటి సంస్థ అక్కడ పనిచేస్తాను అగ్నివీర్ సంస్థలో, ఘర్ వాప్సీ మేము చేస్తాము కానీ ఘర్ వాప్సీకి కారణం ఏముంది, వాళ్ళు ఎందుకు మతం మార్చాల్సి వచ్చింది. దాడి చేయకుండా కన్వర్జన్ క్రిస్టియన్ మతం చెయ్యలేదు అది తప్పు. స్పానిష్ ఇన్క్విజిషన్ నుంచి మన ఓన్ గోవన్ ఇన్క్విజిషన్ దాకా ఎంత దాడి చేసి తమిళనాడులో ఎంతమంది అయ్యంగార్లని చంపేశారు, కర్ణాటక కానీ అన్నీ అయినాయి. సో క్రిస్టియన్ కన్వర్జన్ ఫోర్సిబ్లీ ఇండియాకి వచ్చింది. ఇప్పుడు ప్రభుత్వం ఉంది కాబట్టి వాళ్ళు ఫోర్స్ఫుల్గా చేయట్లేదు కానీ దళితులని ఎక్స్ప్లాయిట్ చేసి వాళ్ళ ఆర్థిక పరిస్థితి బాగాలేకుండా లేకపోతే వాళ్ళ దగ్గర చదువు లేకుండా చాలా కారణాల వల్ల
వాళ్ళకి వాళ్ళు పడే కష్టాలని ఎక్స్ప్లాయిట్ చేసి క్రిస్టియన్కి చేంజ్ చేస్తున్నారు. మేము గ్రౌండ్ మీద ఫేస్ చేసే. మీ ఉద్దేశం మేడం ఆంగ్లేయులు భారతదేశం రాకముందు క్రిస్టియన్ మతం అంటూ లేదా? ఆంగ్లేయులు భారతదేశానికి వచ్చిందాక క్రిస్టియన్ మతం ఎందుకు ఉంటుంది సార్? అసలు అది లేనే లేదు. ఇప్పుడు మీరు మాట్లాడండి మేడం. హిస్టారిక్లీ మీరు స్వదేశీ హిస్టరీ చదవండి. డోంట్ ప్లీజ్ రిలై ఆన్ డు నాట్ రిలై ఆన్ విదేశీ యునో హిస్టారియన్స్. ప్లీజ్ గో త్రూ ఇండియన్ హిస్టరీ. ఇక్కడ ఇండియాలో క్రిస్టియన్ మతం ట్రేడింగ్ వల్ల వచ్చింది, సెయింట్ థామస్ కేరళకు వచ్చాడు, అదంతా పెద్ద స్టోరీ కాకుండా క్రిస్టియన్ ఒకసారి ఇక్కడ ట్రేడింగ్ మీద వచ్చి కన్వర్జన్కి ఎందుకు చేయాల్సి వచ్చింది? దిస్ ఇస్ మై క్వశ్చన్. ఇక్కడ హిందువులు రూలర్స్ అయ్యారు కదా, ట్రేడింగ్ వచ్చి రూలర్స్ అయ్యారు. వాళ్ళు రూలర్స్ అయ్యి వాళ్ళ ఒక విదేశంలో నుంచి రిలిజన్ మా ఇండియాకి అసలు అవసరం ఎందుకు ఉండే? ఎలాగైనా భారతదేశంలో అప్పటికి మా దగ్గర హిందూయిజం ఉంది, బౌద్ధ ధర్మం ఉంది, జైన్లు ఉన్నారు, చార్వాకులు ఉన్నారు. క్రిస్టియన్ అసలు మాది కానే కాదు. ఇట్ ఈస్ నాట్ ఎన్ ఇండిజినస్ పార్ట్ ఆఫ్ ఇండియా. ఇట్ ఫారెన్ ఎక్స్పోర్ట్. అది వాళ్ళు తీసుకొచ్చారు, ఇక్కడ మతం ప్రచారం స్టార్ట్ చేశారు. కానీ ఇట్ ఈస్ నాట్ సంథింగ్ దట్ ఇండియా ఇండిజినస్లీ గేవ్ బర్త్ టు. ఇట్ ఈస్ నాట్ ఇట్స్ నాట్ ఫ్రమ్ భారతదేశం. ఎస్ లలిత్ గారు, అంటే మీరు కూడా నాకు తెలిసి మీరు కూడా ఒకప్పుడు క్రిస్టియన్ అనుకుంటా. కొన్నాళ్ళు ప్రాక్టీస్ చేశాను. ఇక్కడ మత్తయ్య గారికి ఫస్ట్ ఆఫ్ ఆల్ క్లారిటీ ఇవ్వాల్సింది ఏంటంటే, దేశం హిందూ దేశం కాదు అంటూనే మొదలుపెట్టి మీ మాటను ఖండించుకుంటూ మొదలుపెట్టారు. ఈ దేశం హిందూ దేశం కాదు అంటానికి ఆయన దగ్గర ఉన్న ఆధారం ఏంటి నాకు తెలియదు. ఈరోజు ప్రపంచంలో 150 దేశాలు క్రైస్తవ దేశాలు అంటున్నాము, 52 ఇస్లామిక్ దేశాలు ఉన్నాయని చెప్తున్నాం. అవేవి కూడా 100% ముస్లిమ్స్, 100% క్రిస్టియన్స్ ఉన్న దేశం కాదండి. క్రిస్టియన్ మెజారిటీ అండ్ ముస్లిం మెజారిటీ ఉన్న దేశాలు మాత్రమే. అండ్ ఈ దేశంలో హిందుత్వం అనేది, సనాతన ధర్మం అనేది ఈరోజు పుట్టింది కాదు, మొదటి నుంచి మనం అవలంబిస్తుంది అదే. ఈరోజు రాజ్యాంగం వచ్చిన తర్వాత, రాజ్యాంగం ఎగ్జిస్టెన్స్లోకి వచ్చిన తర్వాత కూడా కాదు, ఇంకా గట్టిగా చెప్పాలంటే 75-76 ఆ ఏరియాలోనే ఎమర్జెన్సీ టైంలోనే దీన్ని ఇన్కార్పొరేట్ చేశారు దానిలోకి, సెక్యులర్ అనేది. అంతకుముందు వరకు కూడా భారత్ పక్కా హిందూ దేశమే, ఇప్పుడు కూడా పక్కా హిందూ దేశమే. భారత్ లౌకిక దేశంగా ఉంది అంటేనే ఇక్కడ హిందువులు ఉన్నారు కాబట్టి. ప్రపంచంలో ఏ దేశంలో అయినా చూడండి, ఇంత మత స్వేచ్ఛ ఇచ్చిన దేశాలు ఎన్నున్నాయి వేళ్ల మీద లెక్క పెట్టుకుని చూడండి. భారత్ స్థాయిలో ఇచ్చినవి అయితే అసలు లేనే లేవు. ఇంకొకటి పోతే, ఇంకో మాట అన్నారు అంబేద్కర్ గారి గురించి, ఆయన నేను హిందూగా చనిపోవటానికి ఇష్టపడలేదు అని చెప్పేసి అన్నారని. ఆయన రాసిన రాజ్యాంగంలోనే హిందూ మతం యొక్క ఉపమతాలుగానే బౌద్ధం, జైనం ఉన్నాయి. ఈరోజు బౌద్ధం, జైనం కూడా హిందుత్వ శాఖల్లోనే వస్తుంది. ఆయన పక్కా చనిపోయింది, హిందువుగానే చనిపోయారు. ఆయన హిందూగా చనిపోను అని చెప్పేసి ఆయన స్టేట్మెంట్ ఇచ్చినట్టు ఎక్కడ రికార్డ్ అవ్వలేదు. వీళ్ళు చెప్తున్న స్టేట్మెంట్స్ అన్నీ కూడా తప్పుడు ప్రచారాలు మాత్రమే. ఇకపోతే అసలు ఫస్ట్ మత మార్పిడి అనగానే ఇందాక సార్, అంటే మత్తయ్య గారు జనరల్గా బోడిగుండికి మోకాలకి ముడిపెడతారు నాకు తెలుసు, ఈసారి ఏకంగా బోడిగుండికి బొట్టన వేలికి ముడిపెట్టేశారు. ఏకంగా అవయవ మార్పిడికి, రక్త మార్పిడికి, మత మార్పిడికి లింక్ పెట్టేసి చెప్పారు. మత మార్పిడి అంటే ఏమీ లేదండి, జస్ట్ దాన్ని ఏమన్నారు, మారు మనసు పొందటం మాత్రమే అన్నారు. ఫ్రాంక్గా ఒక 3 క్వశ్చన్స్ అడుగుతాను మత్తయ్య గారు, మీ దగ్గర సమాధానం ఉంటే నేరుగా చెప్పండి. అందుకే నేను మీ ద్వారా అడుగుతుంది ఏంటంటే, అసలు మత మార్పిడి యొక్క ఉద్దేశం ఏమిటి? ఈ దేశంలో మత మార్పిడి ఎలా జరుగుతుంది, ఎందుకు జరుగుతుంది కూడా డిస్కస్ చేద్దాం. మత మార్పిడి యొక్క ఉద్దేశం ఏంటి? మతం మారుతున్నారు ఎందుకంటే ఈరోజు స్వామి చెప్తున్నారు ఇది హిందూ ధర్మం, హిందూ మతం కాదు హిందూ ధర్మం అని చెప్పేసి. ఈయన అంటారు క్రిస్టియానిటీ అంటే మతం కాదు, అదొక మార్గం అంటారు. ఏది ఎవరు ఎట్లా చెప్పుకున్నా కూడా రాజ్యాంగం ప్రకారం, ఇందాక రాజ్యాంగం ప్రకారం స్వేచ్ఛ ఇచ్చారని చెప్తున్నారు కాబట్టి రాజ్యాంగం ప్రకారం చూసుకుంటే ఈ రెండు కూడా మతంగానే పిలుస్తున్నాం మనం. సో ఇప్పుడు దీన్ని మతం అనే పదానికే మనం కన్ఫర్మ్ అవుదాం. సో అసలు మత మార్పిడి యొక్క ఉద్దేశం ఏమిటి? ఒక హిందూ క్రిస్టియన్గా, లేదు ఒక క్రిస్టియన్ ముస్లింగా, ఒక ముస్లిం హిందూగా, ఇవి ఎందుకు మారాలి? ఎక్కువ చేస్తుంది క్రైస్తవులు కాబట్టి, ఆయన క్రైస్తవుల పక్షాన్ని వచ్చారు కాబట్టి చెప్పాల్సిన సమాధానం ఏంటంటే, మత మార్పిడి ఉద్దేశం ఏమిటి, ఈ మత మార్పిడి ఎప్పటి వరకు చేస్తూ ఉంటారు, ఈ మత మార్పిడి యొక్క లక్ష్యం ఏమిటి, ఇవి సమాధానం ఆయన చెప్పారు. వాళ్ళు ఓటర్లు, మెజారిటీ ఓటర్లు అయ్యేదాకా చేస్తారు అదేమాట ఆయన చెప్పమనండి, దాన్ని బట్టి మాట్లాడదాం మనం. ఎందుకంటే ఇప్పుడు మత మార్పిడే జరగట్లేదు అన్నారు, ఏమీ జరగకుండానే ఏమీ లేని పాపులేషన్ ఇక్కడ 5% దాకా వచ్చారా? ఇప్పుడు ఏమీ లేని పాపులేషన్ 17% అయ్యారా ముస్లింస్? మత మార్పిడి జరుగుతూ ఉంది కాబట్టి కదా. సో ఈ మత మార్పిడి మంచిదా కాదా, ఈ ఏ మతంలోకి మారితే ప్రజలు సౌఖ్యంగా ఉంటారు అనేది ఫర్దర్గా డిస్కస్ చేద్దాం. ఈ 3 క్వశ్చన్స్కి బేసిక్గా సమాధానం చెప్పమండి, దాని తర్వాత మనం ఏం మాట్లాడినా కూడా దానికి శాంక్టిటీ ఉంటుంది. మళ్ళీ అడగండి క్వశ్చన్స్. ఒకటి, మత మార్పిడి యొక్క ఉద్దేశం ఏమిటండి? రెండవది, ఈ మత మార్పులు ఎప్పటివరకు జరుగుతూ ఉంటాయి? మూడవది,
ఈ మత మార్పిడి వల్ల వీళ్ళు సాధించేది ఏమిటి? థ్యాంక్ యూ లలిత్ గారు. ఎందుకంటే నా భారతదేశం ఇచ్చిన స్వేచ్ఛ ప్రకారంగా ఇప్పటి వరకు క్రైస్తవత్వం మార్గం అని చెప్పి మేము చెప్తున్నాం, కానీ లలిత్ గారు మన టీవీ ఫైవ్ వేదికగా మా క్రైస్తవత్వం మతమే అని చెప్పి ధృవీకరించి మాకు అంబేద్కర్ గారు ఇచ్చిన రాజ్యాంగం ఇచ్చిన హక్కు ప్రకారంగా 100% మతం మాది క్రైస్తవం. ఈ క్రైస్తవ మతాన్ని ప్రచారం చేసుకునే హక్కు ఆ క్రైస్తవ మత ప్రచారం అనగా అంటే మరి మనకు తెలియదు. హిందూ మత మార్పిడులు చేస్తున్నాం అంటున్నారు కదా, మత మార్పిడులు ఎవరిని చేస్తున్నామండి? మా క్రైస్తవులనే మేము క్రైస్తవులుగా మారుస్తున్నాం. అంటే అదేంటి, క్రైస్తవుని క్రైస్తవులుగా మార్చాల్సిన అవసరం ఉంది? చెప్పట్లేదండి. ఎందుకంటే ఎవరి సమయంలో వాళ్ళు ప్లీజ్ ప్లీజ్ క్రైస్తవుల్ని క్రైస్తవులుగా మారుస్తున్నారు. ఎస్, అదేంటి క్రైస్తవులు అనగా ఎవరు? క్రైస్తవులు అనగా మొట్టమొదట భారతదేశంలో నార్త్ ఇండియా కన్నా ముందు సౌత్ ఇండియాలో ద్రవిడులు పరిపాలించేవారు. ఈ ద్రవిడులు పరిపాలిస్తున్న ద్రవిడిస్తాన్ మన ఇండియా, ప్లీజ్ ఆర్య ద్రవిడకి వెళ్ళొద్దు సార్, ఇది ఇష్యూ అయిపోతుంది. నేను చాలా ఖచ్చితంగా నన్ను వారు ఏం మాట్లాడినా కౌంటర్ కి మీకు టైం ఇస్తాను కదా. కరెక్ట్ అండి, అసలు దాని గురించి మాట్లాడలేదు. హిందూ ధర్మం సహనం, అన్ని ధర్మాలని గౌరవిస్తుంది అంబేద్కర్ గారు ఆర్య ద్రవిడ సిద్ధాంతాన్ని ఖండించిన వ్యక్తి స్వామి గారు మాట్లాడుతున్నారు. ఇప్పుడు మన హిందూ దేశం అంటే హిందూ మతం నుంచి క్రైస్తవులుగా మారుతున్నారని చెప్తున్న అపవాదం ఏదైతే ఉందో, ఈ హిందువులు ఎక్కడి నుంచి వచ్చారు? హిందూ మతం ఎప్పుడు మొదలైంది? అది మీరు కనిపెట్టలేరు. ఆర్యన్ సబ్స్ వస్తున్న సార్, నేను ఎందుకు కనపడలేను సార్? ఆర్కియాలజీ డిపార్ట్మెంట్ వాళ్ళని అడిగితే అసలు ఎప్పుడు ఆర్కియాలజీ డిపార్ట్మెంట్ ఎప్పుడు ఉంది? ఆర్కియాలజీ డిపార్ట్మెంట్ ఎప్పుడుందా? అందుకనే సార్ వసుదైక కుటుంబం అన్నప్పుడు ప్రపంచవ్యాప్తంగా ఉన్న చరిత్ర తీసుకుంటే ప్రపంచవ్యాప్త భూభాగంతో పాటు భారతీయ భూభాగం ఎప్పుడు ఏర్పడింది, భారత భూభాగంలో జనావాసాలు ఎప్పుడు మొదలైనవి, ఆ జనులు ఏ రకంగా ఉండేవారు, ఏ రాజులు పరిపాలించారు, పంజాబ్ కనుమల నుంచి మొట్టమొదటిగా చెప్పాలంటే ఈ హరంతో మహంజదారు నుంచి రమ్మనండి సార్, ఆర్య ద్రవిడ నుంచి అక్కడికి వస్తున్నా, అక్కడికి వెళ్ళమనండి, అక్కడికి వస్తున్నా, అక్కడ నుంచి ఇటలీ నుంచి ఇరాన్ నుంచి ఆఫ్ఘనిస్తాన్ నుంచి ఏదైతే సింధు నాగరిక ప్రాంతం అత్యంత పవిత్రమైన హిందూ మతం యొక్క పర్యాయ పదము లేదా ఇంకొక పదము సింధు మతం. అంటే మొన్న స్వామీజీలు ఒక డిబేట్ పెట్టుకు లాస్ట్ టైం టీవీ ఫైవ్ వేదిక మీద చెప్పారు, సింధు నాగరికత ప్రాంతం నుంచి హిందూ మతం వచ్చింది అన్నారు. ఆ సింధు నాగరికత ప్రాంతానికి రాకముందుకున్న ఆర్యులు లేకపోతే హిందువులు వారు ఎవరికున్నారంటే మా బైబిల్ హిస్టరీకి పోల్చుకుంటే వారు ఆది క్రైస్తవులు, ఇప్పుడున్న హిందువులు ఆది క్రైస్తవులు. కాలానుగుణంగా భారతదేశంలో ఏదైతే ఈ అగ్రవర్ణాలు ఇంకొక విషయం, మేము మా మత మార్పులు ఎప్పటివరకు కొనసాగిస్తాము అంటే రాజ్యాంగం నిజంగా ఇప్పుడు బీజేపీ వచ్చి రాజ్యాంగాన్ని మారుస్తాము హిందూ దేశంగా మారుస్తామని అంటే కూడా పర్వాలేదు, మేము ఈ దేహం మార్పిడి అవుతుంది మాకు క్రైస్తవ సిద్ధాంతం. మీరు అన్నారు మీ మత మార్పు అంత్య లక్ష్యం ఏంటంటే, నాకు టెన్షన్ తట్టుకోలేక మూడో ప్రశ్నకు సమాధానం ఇప్పుడే చెప్తున్నా. ఈ దేహము, ఈ శరీరంగా ఉన్న దేహం, ఈ దేహంలో ఉన్న ఆత్మ, మీరు పూజించే పరమాత్మ బ్రహ్మ స్వరూపము, ఆ బ్రహ్మలో కలిసే వరకు, ఈ దేహము బ్రహ్మలో కలిసే వరకు మత మార్పిడులు అనగా మనసు మార్పిడి అనేది మేము చేస్తూనే ఉంటాం. ఎందుకు అంటే చూసే వినండి వినండి, ఎందుకు అంటే ఏదైతే ఆ బ్రహ్మ హిందువులలో ఉన్న సింధు నాగరిక ప్రాంతం నుంచి వచ్చిన ఒక ధర్మంలో, సరే అది కూడా ధర్మమే, వాళ్ళకి మన ధర్మశాస్త్రము మాది క్రైస్తవ ధర్మశాస్త్రం, మాకు యెహోవా దేవుడు మోషేకి ఇచ్చిన ధర్మశాస్త్రం ప్రకారంగా మన ధర్మశాస్త్రంలో బ్రహ్మ ఒక నాలుగు విభాగాలుగా ప్రజలను, నా ప్రజలను హిందువుల క్రైస్తవుల కాదు, ఒకరిని బ్రాహ్మణులుగా, ఒకరిని వైశ్యులుగా, క్షత్రియులుగా, వైశ్యులుగా, శూద్రులుగా చేసి ఈ ఐదో వర్గం దళిత బహుజనులు. నేను అడిగిన ప్రశ్నలకు మాత్రమే సమాధానం చెప్పండి, ఎందుకంటే చరిత్రలో మనం ప్రూఫ్ చేయలేని అంశాలు ఎవరికి ఇది మాట్లాడతాం అనేది టీవీ ఫైవ్ ధర్మం కాదు. మీరు చెప్పినట్టుగా మొత్తం అంటే ప్రపంచం అంతా ఒకప్పుడు క్రైస్తవులే, వేరే మతాల్లోకి వెళ్ళారు, ఆ మతాల నుంచి మళ్ళీ మేము క్రైస్తవులుగా మారుస్తున్నాం అని చెప్పారు. ఎస్, మీ దగ్గర ఎక్కడ కూడా విగ్రహారాధన ఉండదు క్రిస్టియన్స్లో? ఉంటుందా? ఉండదు. ఒక్క నిమిషం, ఉంటుంది బైబిల్లో పాత నిబంధన కాలంలో విగ్రహారాధన. విగ్రహము అనగా ఏమిటంటే, అసలు విగ్రహం ఎందుకు వచ్చిందంటే ఆ దేవుని యొక్క ప్రతిరూపము విగ్రహం, అవునా? ఇప్పుడు మనుషులు నా ఫోటో కూడా ఫేస్బుక్లో ప్రొఫైల్ పిక్ పెట్టుకుంటే అది కూడా నాకు విగ్రహమే. ఏదైతే సైద్ధాంత ప్రకారంగా దేవుణ్ణి వదిలిపెట్టి విగ్రహానికి ప్రాధాన్యత ఇచ్చే విగ్రహారాధన కాకుండా
ఆ విగ్రహం ద్వారా ఆ దేవుని యొక్క శక్తిని, ఆయన యొక్క భక్తి నియమాలను ఆచరించుకొని ఆ పరిశుద్ధాత్మ యొక్క స్వరూపాన్ని మేము అవలంబించుకునే ప్రతి సిద్ధాంతం కూడా. ఎందుకంటే రెండు రకాలు, ఒకటే సూటి ప్రశ్న మీరు అయినప్పుడు, మీరు క్రైస్తవ మత చర్చలకు హోసన్న దేవాలయం అని నిన్నే నేను చూశాను. హోసన్న అనేది క్రిస్టియన్ పేరు కావచ్చు, బహుశా దేవాలయము అని పెడుతున్నారు. అంటే హిందువులు కూడా ఇది కూడా మనదేనేమో, ఇక్కడికి కూడా మనం వెళ్ళొచ్చేమో, ఇది కూడా మన టెంపుల్, ఏ మీరు మసీదు అని పెట్టుకోవచ్చుగా, హోసన్న మసీదు అని పెట్టుకోవచ్చుగా, లేదా దేవాలయం అని ఎందుకు పెట్టుకుంటున్నారు? అయ్యో సార్, దేవ ఆలయము దేవుడు ప్లస్ ఆలయము, దేవుడు ఎవరు? యేసుదేవుడు. ఆలయం మసీదని పెట్టుకోండి, మసీదని పెట్టుకోండి, దర్గాని పెట్టుకోండి, వాళ్ళు దర్గాని పెట్టుకోండి, క్రీస్తు దర్గా, దర్గాని పెట్టినా, సొసైటీ అని పెట్టినా, మినిస్ట్రీ అని పెట్టినా, దేవాలయం పెట్టినా, టెంపుల్ అని పెట్టినా, ప్రజల వాడుక భాషలో వాళ్ళకు సులువుగా ఉండడానికి పెట్టాం. కానీ ఇక్కడ ఒక మాట అంటున్నారు, దేవాలయం అంటే దేవుడు ఉండే ఆలయం అని చెప్పేసి, కానీ చర్చ్కి ఆ మీనింగ్ లేదండి. చర్చ్ అంటే జస్ట్ ఒక కూడిక స్థలం మాత్రమే. ఎందుకంటే ఎందుకంటే బైబుల్ సాక్షిగా అపొస్తల కార్యంలో చెప్తున్నారు, హస్తకృత ఆలయములలో దేవుడు నివసింపడు అని చెప్పేసి చాలా స్పష్టంగా ఉంది. మీరు దేవుడు ఉంటాడు అన్న ఉద్దేశంతో అక్కడ దేవాలయం అని పేరు పెట్టుకున్నారా? అండ్ ఇంకోటినా, ఇందాటి నుంచి ఆర్కియాలజీ, ఆంథ్రపాలజీ అని ఏంటంటే మాట్లాడుతున్నారు. ఫస్ట్ ఆర్కియాలజీ గురించి మాట్లాడాలన్నా, లేదంటే ఒక దేనికన్నా ఆధారాలు తీసుకోవాలి అనుకుంటే, ఆర్టిఫాక్ట్స్, లిటరేచరు, ఎడిక్ట్స్ అనేది చాలా ఇంపార్టెంట్. ఈరోజు కృష్ణుడు గురించి మాట్లాడితే నేను ద్వాపర ఈ రోజు ద్వారకను చూపిస్తాను, లేదంటే కృష్ణుడికి సంబంధించిన కాంటెంపరీ లిటరేచర్ చూపిస్తాను, కాంటెంపరీ లిటరేచర్ చూపిస్తాను. కానీ ఇప్పుడు క్రీస్తుకు సంబంధించి వీళ్ళ దగ్గర ఏదైనా ఆర్టిఫాక్ట్స్ కానీ, ఎడిక్ట్స్ కానీ, లేదంటే ఆ కాలంలో రాయబడ్డ లిటరేచర్ కానీ ఏదైనా ఉందా? ఏం చూసుకుని మాటమాటికి ఆర్కియాలజీ ఆర్కియాలజీ అనే పదం వాడుతున్నారు? అండ్ ఇంకోటి, ఇందాక మాకు మోషే ధర్మశాస్త్రం ఇచ్చింది వాళ్ళు తీసుకుని ఇక్కడికి వచ్చారంటున్నారు. మోషే ధర్మశాస్త్రంలో పరమత సహనం అనేది చాలా అసలు లేదండి. ఎందుకంటే పరమతాల్ని కొట్టి చంపేయండి, పరమతస్థుల్ని, విగ్రహారాధకుల్ని చంపేయండి, వాళ్ళ విగ్రహాలను ధ్వంసం చేయండి అని చెప్పారు. కానీ మా భగవద్గీతలో, మా హిందువుల భగవద్గీతలో చాలా స్పష్టంగా చెప్తున్నారు, యదేమాం ఏదేమాం ప్రపద్యంతే తాం తదైవ భజామ్యహం అని చెప్పేసి నన్ను ఏ రకాలుగా చూడ భక్తులు పూజించుతున్నారు వాళ్ళకి ఆయా రూపాల్లో నేను దర్శనమిస్తాను, అనుగ్రహిస్తానని చెప్పి స్వామి చెప్తున్నారు. వాళ్ళ ధర్మశాస్త్రాన్ని మేము తెచ్చుకోవాలి, వాళ్ళది అధర్మశాస్త్రం. ఇంకొకరిని చంపమని చెప్పటం, ఇంకొకరిని దోచుకోమని చెప్పటం అనేది అధర్మశాస్త్రం. ఆ అధర్మశాస్త్రాన్ని మా ధర్మశాస్త్రంగా రుద్దే ప్రయత్నం చేస్తున్నారు మత్తయ్య గారు, ఇది పద్ధతి కాదండి. రైట్, ఎస్ శ్రీనివాసానంద గారు, మత్తయ్య గారు చెప్పింది ఏంటంటే బలవంతపు మత మార్పులు ఎక్కడా చేయట్లేదు అని చెబుతూనే గర్భాపస్య గురించి ప్రేరణ గారు చెప్పారు. ఒకవేళ హిందూ సోదరులు ఎవరైనా ఇతర కారణాల వల్ల, ఆర్థిక కారణాల వల్ల, తెలిసి తెలవని కారణాల వల్ల, లేదా ఏదో తెలుసుకుందాం అని కారణాల వల్ల, లేదా బలవంతం వల్ల, కాలేజెస్, స్కూల్స్, మిషనరీ స్కూల్స్ వల్ల, మ్యాక్సిమం అంటే హిందువులు నేర్చుకోవాల్సిన చాలా ఇంపార్టెంట్ ఒకటి ఉందండి. మనం గుళ్ళు కడుతూ ఉంటాం, గుళ్ళకు వెళ్తూ ఉంటాం, పిల్లలందరికీ కూడా గుడికి తీసుకెళ్ళటం మాత్రం అలవాటు చేసుకుంటాం. అదే ఒక విద్యాలయాలు నిర్మించడం, ఒకప్పుడు తక్షశిల, నలంద, ఎంత గొప్ప గొప్ప ఋషులు, స్వాములంతా కూడా, వాళ్ళంతా కూడా పిల్లలకు పాఠాలు చెప్పేవాళ్ళు, విలువిద్య నేర్పేవాళ్ళు, ఎలా బ్రతకాలో నేర్పేవాళ్ళు, ఎలా నియమ నిబంధనలు ఉండాలో నేర్పేవాళ్ళు, ఎటువంటి క్రమశిక్షణ ఉండాలో కూడా గురువులు నేర్పేవాళ్ళు. వాళ్ళంతా కూడా నదీ తీరంలో మీలాంటి గొప్ప వాళ్ళంతా ఆ పని చేసేవాళ్ళు. ఇప్పుడు ఆ పని చేయడం మానేశారు, దాంతో కూడా హిందువుల్లో సమస్యలు వచ్చాయి. మీరు కూడా విద్యాలయాలు స్థాపించి హిందూ ధర్మం అంటే ఏంటి, అసలు ధర్మం అంటే ఏంటి, ఎలా ఉండాలి, నడవడికి ఎలా ఉండాలి, పెద్దవాళ్ళని ఎలా గౌరవించాలి, ఎక్స్పీరియన్స్కి ఎట్లా రెస్పెక్ట్ ఇవ్వాలి, ఇవన్నీ కూడా చెప్పడం చాలా చాలా ఇంపార్టెంట్ ఒకటి. అలాగే జెరూసలేం మత్తయ్య గారు చెప్పారు, ఒకప్పుడు ప్రపంచమంతా క్రిస్టియన్సే, వేరే వేరే మతాల్లోకి వెళ్ళారు, మళ్ళీ మేము తీసుకొచ్చుకుంటున్నామని చెప్పారు. అయితే ఈ సంఘటన నాకు చరిత్ర తెలియదు సార్, మరి మీరే చెప్పాలి. సాంశర్ గారు, ఒకటి స్పష్టంగా మనం తెలుసుకోవాలండి, మత్తయ్య గారు చెప్పేది అన్నీ కూడా నిరాధారమైన మాటలు ఆడుతున్నారు, దేనికి ఎక్కడ కూడా ఆధారం లేనటువంటి మాటలు చెబుతున్నారు. ఈ మధ్యనే అమెరికా నాసా శాస్త్రవేత్తలు శ్రీరాముడు నిర్మాణం చేసినటువంటి వానల సహకారంతో రామసేతు ఆ తేలేటటువంటి రాళ్ళు పరిశీలన చేశారు కార్బన్ డేటింగ్ ద్వారా, ఆ సైంటిఫిక్ ప్రక్రియ ద్వారా చేసి ఇది మానవ నిర్మితమే, సహజసిద్ధమైనది కాదు అంటూ సుమారు 15 లక్షల సంవత్సరాల క్రితం ఇవి తయారు చేయడం అప్పటి రాళ్ళు అని చెప్పారండి నాసా శాస్త్రవేత్తలు. ఇది పేపర్లో వచ్చింది, అన్ని మీడియా ఛానళ్ళు కూడా చూపించడం జరిగింది. అంటే రామాయణం, మన త్రేతాయుగంలో రాముడు పుట్టి మన హిందూ ధర్మశాస్త్రాల ప్రకారం మనం క్యాలిక్యులేట్ చేసిన ఆ 15 లక్షల సంవత్సరాలు వాళ్ళు చెప్పింది కూడా ఒక ప్రూఫ్గా మనం ఈరోజు పరిగణిస్తున్నాం. ఈరోజు వారు చెప్పేటట్టుగా ప్రపంచమంతా క్రైస్తవులు అంటున్నారు, ప్రపంచమంతా క్రైస్తవులు అని చెప్పడానికి ఏమిటి ఆధారం అండి? ఈరోజు మనం స్పష్టంగా చెప్తున్నాం, భారతీయులు ఎవరు కూడా మత ఛాందస్సులు కాదు,
భారతీయులందరూ సర్వమతాలని, ప్రపంచంలో సర్వమతాలని కూడా ప్రేమించేటటువంటి, ఆదరించేటటువంటి, తినడానికి తిండి లేకపోతే ప్రపంచంలో అన్ని దేశాలు అన్నమో రామచంద్ర అంటే భోజనం పెట్టిన దేశం మన భారతదేశం అండి. బట్ట కట్టుకోవడం రాకపోతే బట్ట కట్టి నేర్పిన దేశం భారతదేశం అండి. అసలు బట్ట తయారు చేసి ఇచ్చిన దేశం ఈ భారతదేశం అండి. సంస్కారాన్ని ఇచ్చిన దేశం మన భారతదేశం అండి. జ్ఞానాన్ని ఇచ్చిన దేశం మన భారతదేశం అండి. ఇన్ని మనం ప్రపంచానికి మనం ఇచ్చాం, ప్రపంచానికి సహనం నేర్పాం, ప్రపంచానికి సోదరభావం అంటే ఇచ్చాం, ప్రపంచానికి ఒక స్త్రీ మాతృమూర్తి. ప్రపంచంలో పాశ్చాత్య దేశాల్లో స్త్రీ అంటే ఒక విలాస వస్తువు, ఒక భోగ వస్తువు అనే ఆ ఒక స్థితిని మార్చి మా భారతదేశం స్త్రీ అంటే ఒక మాతృదేవత, ఒక పరిపూర్ణమైన ఒక శక్తి స్వరూపం అని మనం ప్రపంచానికి ఇచ్చామండి. ఇటువంటి స్థితిలో ఈరోజు మేము 3 కోట్ల దేవతలు అవసరమైతే మీ యేసుక్రీస్తుని మేము ఒక దేవతగా మేము పూజించడానికి సిద్ధంగా ఉన్నాం. మీరు మా రాముణ్ణి, మా కృష్ణుణ్ణి, మా శివుణ్ణి మీరు దైవముగా అంగీకరించే స్థితిలో మత్తయ్య గారు మీ జాతి ఉన్నదా? క్రైస్తవ జాతిని మేము అడుగుతున్నాం. ఈరోజు మీరు ఏమంటున్నారు? మాకేం అభ్యంతరం లేదు. ఏ దేవతని? సంతోషమాత అమ్మవారిని పెట్టుకున్నాం, అయ్యప్ప స్వామిని ఇప్పుడు పూజిస్తున్నాం, షిడి సాయిబాబా ఇంతకుముందు లేరు, ఇప్పుడు మా 3 కోట్ల దేవతల్లో బాబా గారిని మేము ఆరాధిస్తున్నాం. మాకు యేసుక్రీస్తుని ఆరాధన చేయడానికి ఇబ్బంది లేదు. కానీ మీరేమంటున్నారు? విగ్రహారాధకులు, సైతానులు, వారిని రాళ్ళతో కొట్టి చంపుడి. నిర్గమకాండము మీ పాత నిబంధనలో 26 వచనాలు ఒకసారి చదివితే, అంటే రాళ్ళతో కొట్టి చంపేస్తారా? మీ మతం రాళ్ళతో కొట్టి చంపమని చెప్తుందా? మీ అపోస్తుల కార్యం మీ కొత్త నిబంధనలో చూడండి. యేసుక్రీస్తు ఏమన్నాడు? ప్రపంచంలో ఏ దేశానికైనా వెళ్ళి నా సువార్త చెప్పుడి. కానీ ఆసియాఖండంలో భారతదేశం వెళ్ళొద్దని అపోస్తుల కార్యం 16a స్పష్టంగా చెప్పారు. అటువంటిది భారతదేశం వెళ్ళవద్దు, అక్కడ నేర్చుకోవాల్సిందే తప్ప నేర్పడానికి లేదు అని మీ బైబిల్లో స్పష్టంగా ఉంది. మీరు అటువంటిప్పుడు ఈ భారతదేశంలో దేనికోసం మత ప్రచారం చేస్తున్నారు? ఈ భారతదేశం మా సాంబశివరావు గారు చెప్పేటట్టుగా తక్షశిల విశ్వవిద్యాలయం, నరంద విశ్వవిద్యాలయం, అలాగే ఓరుగోలు విశ్వవిద్యాలయం, ఇటువంటి డీమ్డ్ యూనివర్సిటీస్, క్రీస్తు పూర్వంలో ఆచార్య నాగార్జునుడు ప్రొఫెసర్గా ప్రపంచానికి జ్ఞానాన్ని ఇచ్చాం, జ్ఞాన భాండాగారిని ఇచ్చాం. ఇటువంటి దేశంలో మీరు బలవంతం మత మార్పిళ్ళు దేనికోసం చేస్తున్నారు అంటే, ఏకైక ఈ భారతదేశాన్ని కూడా, ఏదైతే హిందువులు ఈ దేశంలో ఉన్నారో, ఈ దేశంలో సంస్కృతి సాంప్రదాయాలు ప్రపంచంలో ఎక్కడా కూడా ఒక కుటుంబ వ్యవస్థ లేదు, చిన్న భిన్నం అయిపోతున్నాయి, ఒక ఆచారం లేదు, ఒక కట్టు లేదు, ఒక బొట్టు లేదు. ఇటువంటి స్థితిలో ఈ దేశంలో ఉన్న ఆచారాలు సాంప్రదాయాలు, స్త్రీని గౌరవంగా ఒక శక్తిగా ఒక పవిత్రమైన భావనతో పూజించేటువంటి, స్త్రీ అంటే దండం పెట్టే ఏకైక దేశం మా భారత జాతిలో ఉన్న స్త్రీలకే ప్రపంచం పెడుతుంది. ఇటువంటి స్త్రీ జాతిని, ఇటువంటి సంస్కృతి సాంప్రదాయాల్ని సమూలంగా నాశనం చేయడానికి ఈరోజు క్రైస్తవులు కంకణం కట్టుకున్నారండి సాంబశివరావు గారు. ఇది స్పష్టమండి. కానీ ఇన్ని సంవత్సరాలుగా 1,000 కోట్ల రూపాయలు కుమ్మరిస్తున్నారు ప్రలోభాలు పెట్టి. అనేక రకాలుగా వైద్యం ఇస్తే మతం మార్చేయాలా? భోజనం పెడితే మతం మార్చేయాలా? అలాగైతే మా అనాథ శరణాలు ఎన్ని ఉన్నాయి? ఎంత ఎన్ని దేవస్థానాల్లో భోజనాలు మనం పెడుతున్నాం? ఎంతమందికి మనం సేవ చేస్తున్నాం? మతం మారిపో మనం చెప్తున్నామా? కాబట్టి వీళ్ళ ఉద్దేశం వేరండి. ఈ భారతదేశాన్ని ఎప్పుడైనా క్రైస్తవ దేశంగా మార్చేద్దామనే ఆలోచనలో వీరు ఉన్నారు. ఇది జరిగే పని కాదండి, వాళ్ళ కళలు అంటున్నారు. ఎట్టి పరిస్థితుల్లో 1,000 సంవత్సరాలు ఎన్నో దాడులు జరిగాయి ఈ దేశం మీద. ముస్లింలు 900 సంవత్సరాలు పరిపాలన చేసిన హిందూ ధర్మాన్ని ఏమి చేయలేకపోయారండి. 350 సంవత్సరాలు క్రైస్తవులు బ్రిటిష్ వాళ్ళు వచ్చి ఈ దేశానికి డివైడ్ అండ్ రూల్ పాలసీ ద్వారా ఎన్ని విభేదాలు పెట్టినా కూడా ఈ దేశంలో హిందుత్వాన్ని ఏమీ చేయలేకపోయారు. వీరు కూడా ఏమీ చేయలేరండి. కనీసం మా తల మీద వెంట్రుకు కూడా వీరు పేకలేరు. ఈ హిందూ ధర్మం కోసం అవసరమైతే ప్రతి హిందువుడు కూడా ఈ ధర్మం కోసం పనిచేసే స్థితిలో ఉన్నారు. మీ బలవంతం మత మార్పిళ్ళు ఈరోజు కుటుంబాల్లో మీరు ఎన్ని చేస్తున్నారండి? ఒక క్రైస్తవుడిగా మారిపోతే కుటుంబం చిచ్చు పెడుతున్నారు, భార్య భర్తలో చిచ్చు పెడుతున్నారు, భర్తకు భోజనాలు పెట్టడం మానేస్తున్నారు, ఇంటిలో కుటుంబ కార్యక్రమాలను చిన్న భిన్నం చేస్తున్నారు కేవలంగా మీరు మత మార్పుల ద్వారా. ఈరోజు ట్రైబల్స్ ఎంతమంది ఉన్నారు? గిరిజన ప్రాంతాలు అనేక ప్రాంతాల్లో ఈరోజు మత మార్పులు మీరు చేయడం లేదా? పాస్టర్లకు ఎందుకు జీతాలు ఇస్తున్నారు? ఈ దేశంలో ఎంతమంది రైతులు తిండి లేక ఆత్మహత్యలు చేసుకుంటున్నారు? ఒక రూపాయి విదేశాల నుంచి వస్తున్నారు రైతులకి? చెప్పమనండి ఒకసారి వాళ్ళని. కాబట్టి ఈరోజు చాలా చాలా రకాలుగా చాలా కొన్ని వేల కోట్ల మిషనరీలో ఈరోజు మత మార్పులు చేస్తున్నారండి. శ్రీనివాసన్ గారు ఒక నిమిషం. బంగారీ శర్మ గారు నమస్కారం. వాసుదేవ నమస్తే. చెప్పండి, చర్చ చూస్తున్నారు. అవునండి, చెప్పండి. వాస్తవానికి మన సనాతన వైదిక ధర్మము ఇందాక మీరు చెప్పినట్టుగా ఏదో 2,000 సంవత్సరాలు మూలమో కాదు, దాని లోతులు తెలుసుకోవడం దుర్లభం. ఇందాక వారు ఆర్యన్ ద్రవిడియన్ థియరీ చెప్పేటప్పుడు ఆర్కియాలజీ డిపార్ట్మెంట్ అనే పదం వాడారు జెరూసలేం మత్తయ్య గారు. అక్కడ సర్ మార్టిమర్ వీలర్, తర్వాత జాన్ విలియమ్స్ అనేవాళ్ళు 1921 హరప్ప సంస్కృతి మీద
చాలా విశేషమైనటువంటి రీసెర్చ్లు చేయటం జరిగింది. చేసి 6,000 సంవత్సరాలు 7,000 సంవత్సరాలు బీసీకి సంబంధించినటువంటి ఓంకార ముద్రల్ని, శివలింగాల్ని, ఇట్లాంటి వాటన్నిటినీ కూడా ఈ ప్రాంతంలో చూపించడం జరిగింది. కాబట్టి సింధు నాగరికత ఈ సింధు దేశానికి ఎవరో వీళ్ళు వచ్చిన తర్వాత వచ్చింది కాదు, ఆ సిద్ధాంతమే పరిపూర్ణంగా తప్పు అనేటటువంటి ఆర్కియలాజికల్ ఎవిడెన్సెస్ చాలా ఉన్నాయి. ఒకటి రెండు కాదు, అసలు ఆర్యన్ ద్రవిడియన్ అనేది ఒక థియరీ మాత్రమే. ఆ థియరీ తప్ప అది పర్ఫెక్ట్ గా ఇదమిత్తం అని చెప్పడానికి లేదు. దానికి యాంటీగా అనేక అనేక అంశాలు, పాఠ్య అంశాలు, తర్వాత రీసెర్చ్లు, కార్బన్ డేటింగ్లు జరిగినాయి. కాబట్టి ఇప్పుడు ఇంకా ఆ థియరీని తీసుకొని అక్కడ ఏదో క్రైస్తవము ఇవన్నీ చెప్పడానికి వచ్చినా కూడా ఏదో నిజంగానే మోకాలకి బోడిగుండుకి లింక్ పెట్టినట్టుగానే ఉంటుంది. తర్వాత అంబేద్కర్ గారు నన్ను కాదు నా శవాన్ని కూడా క్రైస్తవంలోకి తీసుకెళ్లొద్దు అన్నారు. అంత పెద్ద మాట వాడారు ఆయన. ఎందుకు అంటే హిందూ ధర్మం నుంచి ఇస్లాం నా దగ్గరికి రమ్మనమని నవాబు, హైదరాబాద్ నవాబు అడిగి 7.5 మిలియన్స్ నేను మీకు ఇస్తాను డబ్బులు, 75 లక్షలు చిల్లర ఆ రోజుల్లో ఇస్తా అంటే నేను మీ మతంలోకి మారితే కేవలం మీ మతం వాళ్లతోటే భాయ్ భాయ్ అనాలి, అందరూ ఒకటి అనేటటువంటి భావన ఉండదు ఆ మతంలో, లేదు క్రైస్తవంలో కూడా అంతా ఒకటి అనే భావన లేదు. మరి ఎక్కడ దొరుకుతుంది అంటే హిందూ మతంలోనే ఉపమతమైనటువంటి బౌద్ధంలో మాత్రమే మనకు లభిస్తుంది అని ఆయన బౌద్ధం తీసుకున్నారే తప్ప ఆ లెక్కన ఆయన అసలు క్రైస్తవంలో పంపించొద్దు అన్నారు. బంగారయ్య గారు ఇక్కడ లలిత్ గారు వీళ్ళంతా కూడా డిఫెండ్ చేస్తున్నారు. హౌఎవర్ కొన్ని విషయాలు మీరు చెప్పినందుకు కృతజ్ఞతలు సార్, ఫోన్ లైన్ వచ్చినందుకు. మేడం ముఖ్యంగా ఈ గర్వ ఆపస్ గురించే కదా మీ మీ సంస్థ ముఖ్యంగా చేస్తోంది. అది కాకుండా అండి, దళిత్ అప్లిఫ్ట్మెంట్ కోసం, విమెన్స్ ఎంపవర్మెంట్ కోసం, లవ్ జిహాద్ అగేన్స్ట్ అగ్నివీర, ఇవన్నీ జిహాద్ అనే పదం తరచుగా వినపడుతుంటుంది, ఏంటిది? సో ఇతర మతాల అబ్బాయిలు మన హిందూ అమ్మాయిలని ఫోర్స్ఫుల్లీ లేకపోతే వాళ్ళకి మాయం చేసి ప్రేమ అని మాటతో ఎత్తుకెళ్ళిపోయి రేప్ చేసి కన్వర్ట్ చేసి హింసించి ఒక స్లేవ్ లాగా పెట్టి, మా దగ్గర ఆల్మోస్ట్ రోజుకి ఒక కేసు వస్తుంది అగ్నివీర్ దగ్గర థ్రూఅవుట్ ఇండియా. అగ్నివీర్ ఓన్లీ ఇక్కడ లోకల్ సంస్థ కాదు, హైదరాబాద్, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ కాకుండా అగ్నివీర్ మా సంస్థ థ్రూఅవుట్ ఇండియా 150 లోక్సభ కాన్స్టిట్యుయెన్సీస్ కన్నా ఎక్కువ, 36 మెయిన్ శాఖాస్ ఉన్నాయి మా దగ్గర. మా మేము ఇవన్నీ క్రానికల్ చేస్తాం, ఇవన్నీ కేస్ స్టడీస్ ఉన్నాయి మా దగ్గర. లవ్ జిహాద్ అనేసి ఒక నిజం, ద సూనర్ వి యాక్సెప్ట్ ఇట్ ద బెటర్. ఇప్పుడు లవ్ జిహాద్ అనేసి ఓన్లీ ముస్లిం అమ్మాయిలని, ముస్లిం అబ్బాయిలు అమ్మాయిలని కాకుండా క్రిస్టియన్స్ కూడా ఇది కాదు. మన సికింద్రాబాద్ బైబిల్ హౌస్ దగ్గరే ఎంతో మంది క్రిస్టియన్ అబ్బాయిలు హిందూ అమ్మాయిలతో తిరుగుతారు, ఇది మేము రోజు చూసేది. సో ఇట్స్ రెండు వేస్ ఇట్ ఈస్ హ్యాపెనింగ్. సో ప్రేమ పేరు చెప్పి మతం మార్పిడి ఇది అవుతుంది. పోనీ ఎడ్యుకేషన్, మీ దగ్గర చదువు లేదు మీరు మార్చండి అని అలా కూడా అవుతుంది. ఇప్పుడు మీరు స్కూల్స్లో మీరు చూస్తారు, కాన్వెంట్ స్కూల్స్లో పిల్లలు వాళ్ళకి ఇష్టమున్నా లేకపోయినా మార్నింగ్లో ఒక ప్రేయర్ ఉంటుంది, యూనో బొట్టు పెట్టుకోలేరు మీరు, ఇది వేసుకోలేరు. కాన్వెంట్ స్కూల్స్లో అవన్నీ రూల్స్ ఉన్నాయి. సో ఇది లేదు మతం మార్పిడి అవ్వట్లేదని కాదు, మేము గ్రౌండ్ మీద పనిచేస్తాము. రూరల్ ఏరియాస్, రిమోటెస్ట్ ఏరియాస్లో వెళ్ళి దళిత్ ఫ్యామిలీస్తో లేసి కూర్చొని వాళ్ళ కష్టాలేంటో బాధలేంటో మాకు తెలుసు. ఇక్కడ ఏసీ రూమ్లో కూర్చొని ఇది అవ్వట్లేదని అనడం అది మూర్ఖత్వం. ఇప్పుడు మా మేం ఫేస్ చేసేది ఏమంటే, ద బిగ్గెస్ట్ న్యూసెన్స్ దట్ వీ ఫేస్ యాజ్ హిందూస్, యాజ్ అ హిందూ ఆర్గనైజేషన్ ఈస్, మేము ఎస్సీస్ లాగా మాకు ప్రభుత్వం చాలా చేస్తుంది. మాకు స్కాలర్షిప్స్ ఉన్నాయి, మేము అంబేద్కర్ జయంతి సెలబ్రేట్ చేయాలన్నా ప్రభుత్వం మాకు ఇస్తుంది. మా పిల్లలు విదేశాలకు వెళ్ళి చదువుకోవాలంటే కూడా ప్రభుత్వం ఇస్తుంది. కానీ ఈ క్రిస్టియన్ కన్వర్జన్ వల్ల, ముస్లిం కన్వర్జన్ వల్ల మాకు దక్కే, ప్రభుత్వం నుంచి దక్కేది కూడా దే ఆర్ స్నాచింగ్ ఇట్ అవే. ఎంత అమాయకం ఉంటారు ఎస్సీ ఎస్టీ కమ్యూనిటీ వాళ్ళు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎడ్యుకేషన్ ప్రాబ్లం ఉంది, అవేర్నెస్ లేదు, వాళ్ళకి తెలీదు. వాళ్ళు క్రిస్టియన్లో మత మార్పిడి చేయంగానే బీసీసీ అవుతారు. వాళ్ళకి ఎస్సీ ఎస్టీ ఉండే లాభాలు పోతాయి.
ఫస్ట్ ఈ పాయింట్ తెలియకుండా వాళ్ళని మోసం చేసి మాయమాటలు చెప్పి ఏసుప్రభు అని కన్వర్ట్ చేసేస్తారు. ప్రభుత్వం ఇచ్చేది కూడా వాళ్ళ దగ్గర నుంచి తీసేస్తున్నారు. ఇది ఎక్స్ప్లాయిటేషన్ కాదా సార్? మీరు చెప్పండి, మతం మార్పిడి ఇది ఎక్స్ప్లాయిటేషన్ కాదా? మా కష్టాలని మీరు యునో వాడుకొని కన్వర్ట్ చేస్తున్నారు, అది ఓట్ బ్యాంక్స్ లోకి కన్వర్ట్ చేస్తున్నారు. మాకు ప్రభుత్వం ఇచ్చే ఫుడ్ ఓకే మా నోరు దాకా కూడా రానియకుండా పోతుంది ఈ కన్వర్జన్స్ వల్ల. ఇప్పుడు ఏమన్నా అట్రాసిటీ అయిందంటే, ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ అయిందంటే ఎన్సిఎస్సి ఉంది మాకు, ఇట్స్ అ గవర్నమెంట్ ఆర్గనైజేషన్, ఎన్సిఎస్సి బరాబర్ హెల్ప్ చేస్తుంది. మీరు చెప్పేది ఒకవేళ ఎస్సీ ఎస్సీ అట్రాసిటీ, ఒకవేళ క్రిస్టియన్స్ మతం మార్చుకుంటే అది వర్తించదా చట్టం? వర్తించదు, బికాజ్ మీరు హిందూ అంటేనే మీరు దళిత్. దళిత్ క్రిస్టియన్ ఇస్ అన్ ఆక్సిమోరాన్. దళిత్ క్రిస్టియన్ అని ఏం లేదు. మీరు దళిత్ ఉన్నారంటే మీరు హిందూ మతంకే, హిందూ మతానికి ఎన్సిఎస్సి ఎస్టీ అవన్నీ ఉంటాయి. ప్రభుత్వం కూడా మీరు హిందువులు ఉండి మీరు దళిత్ ఎస్సీ ఉన్నారు కాబట్టి మీకు ఇస్తారు, కానీ మీరు బీసీసీ ఉంటే అయితే ఏమి ఇయ్యరు. ముఖ్యంగా భారతదేశంలో మత మార్పులు విరివిగా స్వేచ్ఛగా జరుగుతున్న మాట జెరూసలేం ముత్తయ్య గారు ఎంత కాదన్న వాస్తవం. అయితే కేవలం హిందూ మతాన్ని టార్గెట్ చేస్తూ కొంతకాలం ముస్లిం సోదరులు, మరికొంతకాలం క్రైస్తవ సోదరులు వారి మతంలోకి మార్పిడి చేసుకున్నారు. మరి ఎందుకు వెళ్ళారు, ఏమిటనేది సవాల్ లక్ష ప్రశ్నలు, దానికి ఆన్సర్లు ఉన్నాయి. అయితే ప్రేరణ లాంటి సంస్థలు ఇప్పటికి కూడా ఎవరైతే హిందూ సోదరులు వేరే మతంలోకి వెళ్ళారో వాళ్ళు తిరిగి హిందూ మతంలోకి తీసుకురావడానికి వాళ్ళు చేస్తున్న కృషి కూడా మనం చూసాం. అంతేకాకుండా ఎగ్జాంపుల్స్ కూడా ప్రేరణ గారు నాకు వ్యక్తిగతంగా చెప్పారు, ఇప్పుడు కూడా చాలా చెప్పారు. ఎస్ లలిత్ గారు, ముఖ్య అంటే ఇక్కడ జెరూసలేం మత్తయ్య గారు మనకి వన్ ఆఫ్ ద ప్యానలిస్టే తప్ప పూర్తి క్రైస్తవ మతానికి ఆయన ప్రతినిధి కాదు, పూర్తి హిందువులకి మీరు కాదు. అంటే మన చర్చ అంతా కూడా ఎవరి మతం వాళ్ళు అనుసరించుకోవచ్చు, ఇష్టముండి వెళ్ళటం వేరు, మత స్వేచ్ఛ ఉంది. మత స్వేచ్ఛ ఉంది కదా అని చెప్పేసి క్రిస్టియన్లు పరిపాలిస్తున్నప్పుడంతా క్రిస్టియన్ మతంలోకి వెళ్ళటం మనం కూడా చూసాం. కొంతమంది పరిపాలకులు కూడా ఆ మతస్థులు ఉన్నారు, కానీ అప్పుడు ఆ మతం విరివిగా పెరగడం కూడా మనం చూస్తున్నాం. అంటే హిందూ మతాన్ని మాత్రమే టార్గెట్ చేస్తూ ఉంటారు, హిందువుల్ని మాత్రమే మారుస్తుంటారు. జెరూసలేం మత్తయ్య గారు ఎంతమంది ముస్లిమ్స్ని క్రిస్టియన్లోకి తీసుకొచ్చారో నాకు తెలియదు, నేను అడుగుతాను తర్వాత. మరి వీళ్ళు నిజంగా మత ప్రచారం చేయదలుచుకుంటే మసీద్ దగ్గరికి వెళ్ళి, దర్గా దగ్గరికి వెళ్ళి, మరి వాళ్ళ ఓల్డ్ సిటీకి వెళ్ళి కూడా మరి మా మతం చాలా మంచిది, యేసుక్రీస్తు ప్రభు ఉన్నాడని చెప్పి వీళ్ళు చెప్పొచ్చు, లేదా ముస్లిమ్స్ కూడా వీళ్ళ దగ్గరకు వచ్చి మార్చవచ్చు. కానీ ఆ రెండు జరగట్ల, కేవలం హిందువులు మాత్రమే టార్గెట్ చేస్తున్నారు. ఎస్ సార్, అంటే కేవలం హిందువులు మాత్రమే టార్గెట్ చేస్తున్నారు అంటే రీజన్ ఏంటంటే వీళ్ళ మత కాంపిటీషన్లో ఏదైతే ముస్లిమ్స్కి క్రిస్టియన్స్కి మధ్య మతపరమైన కాంపిటీషన్ ఏదైతే జరుగుతుందో ఇక మిగిలింది హిందువులు మాత్రమే. అబ్రహం ఇబ్రహీం దట్స్ ఇట్. ఎందుకంటే ప్రపంచవ్యాప్తంగా చూసుకున్నట్లయితే ఒక మాయన్ సంస్కృతి కావచ్చు, ఈజిప్షియన్ సంస్కృతి కావచ్చు, గ్రీక్ సంస్కృతి కావచ్చు, రోమన్స్ కావచ్చు, ఇవన్నీ కూడా సర్వనాశనం అయిపోయి వాటి పేర్లు కూడా తలుచుకోలేని పరిస్థితికి దిగజారిపోవటానికి కారణం ఈ రెండు మతాలు మాత్రమే, హిందూ మతం కాదండి. ఇక మిగిలింది హిందూ మతం పురాతన సంస్కృతుల్లో. ఈ హిందూ ధర్మాన్ని కూడా పూర్తిగా భ్రష్టు పట్టించాలి లేదు నాశనం చేయాలంటే వీళ్ళకి ముందు ఒకే అవకాశం ఏంటంటే మింగేయటమే. మార్చడం అనేది వీళ్ళ లక్ష్యం కాదు. ఎంత వీళ్ళకి ఇందాక మూడు క్వశ్చన్లు అడిగాను మత్తయ్య గారిని, మూడు క్వశ్చన్లో ఒక్కదానికి కూడా వారు సూటిగా సమాధానం చెప్పాల, ఒకే ఒకదానికి సూటిగా సమాధానం చెప్పారు. దానికి ఇప్పుడు వివాదం ఏంటంటే ఈ మత మార్పులు ఇక్కడికి వచ్చేప్పటికి మాకు రాజ్యాంగం హక్కు ఇచ్చింది అని చెప్పేసి మేము వాడుకుంటామంటున్నారు. ఒకవేళ రాజ్యాంగం ఆ హక్కుని మతాన్ని పాటించే స్వేచ్ఛ ఇచ్చింది కానీ వీళ్ళు ఏమంటున్నారు మాకు రాజ్యాంగం హక్కు ఇచ్చింది మేము ప్రచారం చేసుకుంటున్నాం మారేవాళ్ళు మారుతున్నారు అంటున్నారు. ఒకవేళ ఆ హక్కు తీసేస్తే ఏం చేస్తామంటున్నారు మత్తయ్య గారు? మేము రాజ్యాంగాన్ని ధిక్కరించేస్తాం, మేము పక్క మతాన్ని ప్రచారం చేయటం అయితే మేము మానము, మేము కలుపుకోవటం కూడా మానవని స్పష్టంగా చెప్పేశారు. అంటే వీళ్ళ కాడికి వచ్చేపాటికి వీళ్ళకి హక్కులు వస్తాయి, వీళ్ళకి వ్యతిరేకంగా ఉండేపాటికి దాన్ని ధిక్కరించేస్తారు. ఇక్కడ అల్టిమేట్గా వీళ్ళకి కావాల్సింది ఏంటి అంటే ఇందాక మత మార్పిడి ఉద్దేశం చెప్పాను కదా సార్, ప్రతి ఒక్కరూ రక్షించబడాలి, ప్రతి ఒక్క ఆత్మ కూడా పరలోకం చేరాలి అని చెప్పేసి వీళ్ళు చెప్తారు. కానీ వాస్తవం అది కాదు, జనాభా ఆక్రమణ జరుగుతుంది భారతదేశంలో. ఈ జనాభా మొత్తాన్ని కూడా క్రైస్తవ జనాంగంగా మార్చాలని వీళ్ళు, ముస్లిం జనాంగంగా మార్చాలని వాళ్ళు. ఈ మారిన తర్వాత ఏం జరుగుతుందంటే ప్రభుత్వాలు ఏర్పడతాయి. ఈ ప్రభుత్వాలు ఏర్పడిన తర్వాత ఏం జరుగుతుంది అంటే ప్రపంచ పట్టణంలో వీళ్ళకి ఇంకో దేశం ఏర్పడుతుంది. కానీ దానివల్ల ఏమిటి ఉపయోగం? ఈరోజు క్రిస్టియానిటీలో ఎక్కడన్నా సరే ఒక అంటే నీతికి ఎంత వాల్యూ ఉందో నేను ఒక ఎగ్జాంపుల్ చెప్తా అండి. బైబుల్లో రెండు క్రిస్టియన్ నుంచి హిందూ అయ్యారు? నేను 2009లో అయ్యానండి హిందూకి రిటర్న్గా. మళ్ళీ
యాక్చువల్లీ బైబుల్ అదే నేను చెప్తున్నా ఎందుకు వెళ్ళడం రావడం అనే విధానం. ఇఫ్ యు రియల్లీ వాంట్ మై టెస్టిమోనీ రైట్ నౌ ఐ కెన్ టెల్. బైబుల్లో రెండో పేతుర్లో ఒక మాట చెప్తాడండి. ఆయన ఏం చెప్తారంటే, ప్రజలు నీతిమంతమైన మార్గం తెలుసుకుని ఆజ్ఞలను అతిక్రమించే కంటే ఆ మార్గం తెలుసుకోకపోవటమే మేలు అంటాడు. క్రిస్టియానిటీ కోర్ అంతే. క్రిస్టియానిటీ కోర్ ఏంటంటే, నేను కొన్ని ఆజ్ఞలు ఇచ్చాను దేవుడిగా, అవి మాత్రం నువ్వు పాటించాలి. ఒకవేళ నువ్వు నిజంగా నీతివంతమైన మార్గం తెలుసుకుని నేను ఇచ్చిన ఆజ్ఞలు వదిలేస్తాను అంటే గనక ఆ నీతి మార్గం నువ్వు తెలుసుకోకపోవటమే మంచిది అని క్రిస్టియానిటీ చాలా స్పష్టంగా చెప్తుంది. కానీ హిందూ ధర్మంలో ఏం చెప్తారు, అటువంటివి ఏమీ లేవు. నీ సత్యం వద ధర్మం చర, సత్యం వదిష్యామి అంటే సత్యమునే మాట్లాడాలి, ధర్మంగా బతకాలి, ఇది మాత్రమే చెప్తారు. ఇకపోతే క్రిస్టియానిటీకి హిందుత్వానికి చాలా డిఫరెన్స్ ఉందండి. ఇందాక అన్నారు కదా, మా ధర్మశాస్త్రం మీరు తీసుకొచ్చి అక్కడ వాడుకుంటున్నారని, అక్కడ అసలు సంబంధమే లేదండి. క్రిస్టియానిటీలు ఏం చెప్తారు, నిన్ను వల్లే నీ పొరుగు వారిని ప్రేమించు అని చెప్తారు. అంటే నీ పొరుగు మనిషిని ప్రేమించు, అంతేగాని మిగతా జంతువులన్నింటినీ కూడా నువ్వు ఏలుకోవటానికి పుట్టించాను, వాటిని నువ్వు కోసుకు తినొచ్చు కాల్చుకు తినొచ్చు అని చెప్తారు. హిందూ ధర్మంలో అట్లా చెప్పట్ల భగవద్గీతలో సమం సర్వేషు భూతేషు తిష్టంతి పరమేశ్వరం, పరమేశ్వరుడు అన్ని భూతాల్లోనూ సమంగా స్థితమై ఉన్నాడు, అన్ని జీవుల్లోనూ నీలో ఉన్న ఆత్మే ఉంది, అటువంటి ఆత్మస్వరూపుడైన భగవంతుడు ఎందులో ఉన్నా కూడా గౌరవించు ఆదరించనే చెప్తారు. ఇంత వ్యత్యాసం ఉన్న ఈ రెండు మతాలని కలిపేసి ఏ విధంగా మా ధర్మశాస్త్రం మీరు తీసుకొచ్చారు మోసుకొచ్చారు అని చెప్పేసి చెప్తారు. ఈ ప్రపంచానికి ఎన్నో ఎందరో ఎన్నో నీతులు చెప్తున్నారు, రాజ్యాంగం అని చెప్పేసి, సెక్యులరిజం అని చెప్పేసి. ఏది సెక్యులరిజం అండి, నన్ను నమ్మకపోతే వాళ్ళని నరికేయండి, నా ఏలుబడిని అంగీకరించకపోతే నా దగ్గరికి తీసుకొచ్చి చంపేయండి, నాకు ఇష్టమైన భక్తుడిగా నువ్వు ఉండాలి అంటే నీ తల్లిదండ్రులు నువ్వు ద్వేషించాలని చెప్పే మతాలు ఇవి మతాలా? తల్లి తండ్రి గురువు దైవం, మాతృదేవభవ పితృదేవభవ అని చెప్పేసి హిందూ ధర్మం, ధర్మో రక్షిత రక్షిత అని చెప్పేసి హిందూ ధర్మం, వీటికంటే గొప్పది ప్రపంచంలో ఏదైనా ఉందా? నేను ఒక మాట అడుగుతానండి, క్రిస్టియన్స్ ఎప్పుడు అడుగు, నేను ఎవరిని అడిగి మాట ఏంటంటే, నేను మీ గ్రంథాన్ని తిట్టాల్సిన అవసరం నాకు లేదు, మీరు నా గ్రంథాన్ని తిట్టాల్సిన అవసరం మీకు లేదు. మంచి గురించి కాంపిటీషన్ పెట్టుకుందాం, పట్టండి. హిందూ గ్రంథాల్లో ఉన్న మంచి కంటే ఒక్క పాయింట్ మీ గ్రంథాలు ఎక్కువ ఉందా? ఒక్కటి ఉంటే చూపించండి నాకు. మరి ఎందుకు వెళ్తున్నారు హిందువులు? ఎందుకు వెళ్తున్నారంటే ఎగ్జాక్ట్లీ ఇక్కడ పాయింట్కి వస్తున్నాయండి. బలవంతపు మత మార్పిళ్ళు అంటే ఇందాక ఏమన్నారు, ఎవరన్నా కొట్టి తిట్టినట్టు ఒక్క కేసు అయినా అయ్యిందా అని అడుగుతున్నారు. ఒక్క కేసు కూడా అవ్వదండి, ఎందుకంటే కొట్టి తిట్టేకాడికి వచ్చిందనుకోండి కుళ్ళబొడిచి దేశం దాటి పంపిస్తాం. కొట్టి తిట్టి మతం మార్చేకాడికి ఎవరన్నా వస్తే. కానీ ఇక్కడ జరుగుతుంది ఏంటంటే, ప్రలోభాలు పెట్టి సాక్ష్యం అడగండి. వాళ్ళు ఏం చెప్తారంటే, పలానా టైంలో నాకు రోగం వచ్చింది, ఆ రోగం తగ్గిస్తానికి పాస్టర్ ప్రార్థన చేశాడు కాబట్టి నేను మారానని చెప్తారు. మొదటగా బంగారయ్య శర్మ గారికి నేను ధన్యవాదాలు తెలుపుతున్నాను. ఎందుకంటే ఈ కార్బన్ డేటింగ్ టెస్టింగ్ అని చెప్పి ఆయన ఒప్పుకున్నారు. అదే దాని ప్రకారంగా శ్రీలంకకు వేసిన ఆ వారధిని ఏదైతే గుర్తించి రామవానరంగా వారు గుర్తించారు ప్రపంచ ఆర్కియాలజీ డిపార్ట్మెంట్ వారు, అదే ఆర్కియాలజీ డిపార్ట్మెంట్ వారు ఈ దక్కన్ పీఠభూమిని పరిపాలించిన ద్రవిడుల గురించి చెప్తున్నప్పుడు దశావతారాల్లో ఏ ఒక్క దేవుడిని కూడా ఈ ద్రవిడ పీఠభూమి నుంచి కాకుండా, ఆర్కియాలజీ డిపార్ట్మెంట్ మొదట ఆమోదించిన కాకుండా ఆర్యన్ సంస్కృతి చెప్పిన 10 అవతారాలు కూడా అక్కడి నుంచి వచ్చాయి. దేవతలు దేవతలు కూడా అది వచ్చింది. ఇది ద్రవిడులైన మనకు, నిజమైన భారతీయులు ద్రవిడిస్థాన్ ఉన్న భారతీయులకు ఇది మొదట అవమానము. రెండవ పాయింట్, ఎందుకంటే ఇదే ఆర్కియాలజీ డిపార్ట్మెంట్ ఇప్పటి వరకు ద్వారకను ఆమోదింపజేసింది. బంగారయ్య గారు చెప్పారు సార్, బంగారయ్య శర్మ గారికి అందరికీ మీరు ఆన్సర్ చెప్పనక్కర్లేదు. ఎస్ సార్, నేను అడిగిన ప్రశ్నలు మాత్రం మీరు సమాధానం చెప్పాలి. ఒకవేళ ఇలా ముగ్గురు కనుక మీ గురించి వ్యక్తీకరిస్తే మీ దాన్ని కనుక వాళ్ళు తీసుకుంటే మాట్లాడే హక్కు మీకుంది. రెండోది, నేను ఇప్పుడు మన చర్చ అంతా కూడా హిందూ దేశంలో కేవలం ఓట్లు సీట్ల కోసమే, అంటే మతాలను మార్చి ఎప్పుడైనా సరే ఇండియాలో హిందువుల్ని ఓడించి మీరు ప్రభుత్వంలోకి రావాలని కోరిక ఏమన్నా ఉందా, లేక ధర్మం మంచిది కాబట్టి, అంటే మీరు చెప్పే ధర్మం ప్రజలు మారుతున్నారు అంటున్నారా, హిందువులను ఎందుకు టార్గెట్గా చేస్తున్నారు? అంటే హిందువులు ఎక్కడ కూడా క్రిస్టియన్స్ని మార్చుకోడు, ఘర్ వాపసీ తప్ప ఒరిజినల్ క్రిస్టియన్స్ని మార్చుకోవడం ఎక్కడ చూడలేదు. అంటే అలాగే మీరు, నేను స్ట్రైట్గా అడుగుతున్నాను, ఇదే ఓల్డ్ సిటీకి వెళ్ళి మీరు మైకులు పెట్టుకొని మీరంతా కూడా క్రిస్టియన్గా మారండి అని ఎందుకు చెప్పట్లేదు? ఇప్పుడు నేను చెప్పే సమాధానాలు మీకు అవాస్తవం అనిపిస్తుంది కాబట్టి నేను చెప్తాను. గూగుల్ తల్లి ఉంది మనందరికీ, కుల మతాలకు అతీతంగా ఉన్న గూగుల్ తల్లి. మరి అది కూడా ఆపరేటింగ్ బై క్రిస్టియన్స్ అంటారేమో అది అనకండి, ఆ గూగుల్ తల్లిని అడగండి,
మనం తల్లి, మీరు తల్లి అంటారు, మేము గూగుల్ అంటాం దాన్ని. ఆ గూగులే చెప్తుంది హౌ మెనీ క్రిస్టియన్స్. నేను సుందర్ పిచ్చయ్య గారు క్రిస్టియన్ కాదులేండి, వినండి, ఎస్టాబ్లిష్డ్ పర్సన్స్ కాదు సార్. ఆ గూగుల్ ఇన్ఫర్మేషన్లో ముస్లిం కన్వర్టెడ్ క్రిస్టియన్స్ అనుకుంటే నెంబర్ ఆఫ్ వస్తాయి. ఓల్డ్ సిటీలో కూడా 74 పాస్టర్ ఫెలోషిప్లు పనిచేస్తున్నాయి. ఇదే మీరు చెప్తున్న అసదుద్దీన్ ఓవైసీ వాళ్ళ తమ్ముని భార్య కూడా క్రైస్తవ రాలే. కాబట్టి క్రైస్తవ మతం అనేది చెప్పడము ముస్లింలకు హిందువులకు అని కాదండి, సర్వ సృష్టికి, సృష్టిలో ఉన్న ప్రతి ఒక్క వస్తువుకి, అంటే వస్తువు అంటే ప్రాణ ఆత్మ శరీరం మూడు, ఈ మూడు మా దేవుడు ఆత్మస్వరూపుడు అండి. జీవమున్న సోదరుడు అన్నట్టు జంతువులో కూడా జీవము ప్రాణమే ఉంటుంది, కానీ ఆత్మ ఉండదు. మరి మీరు ఆత్మ ఉందని నమ్ముతున్న మీరు ప్రాణాత్మ శరీరంలో ఉన్న సాటి మానవుడైన దళితుణ్ణి బ్రహ్మ సృష్టిలో వైశ్యవు క్షత్రియ శూద్రులు వచ్చి ఆ మిగిలిన పంచములు అన్న వారిని మనుధర్మ శాస్త్రమే నేను నమ్మను. కాబట్టి మీరు మా క్రైస్తవులే, ఒక మాట, మీరు మా క్రైస్తవులే. ఎందుకంటే ముగ్గురాగండి ఈ విత్డ్రా దట్ వర్డ్. ఎందుకంటే నేను ఇక్కడ మీ అందరికి కూడా ఒక వేదిక కల్పిస్తున్నాను. ఓకే, నా గురించి ఏం మాట్లాడద్దు మీరు. ఓకే, ఎందుకంటే నేను మీ వ్యక్తిగతంగా గురించి నేను మాట్లాడలా. ఓకే డన్. నేను ఒక నిమిషం మనుధర్మ శాస్త్రం అనేది అదొక శాస్త్రం కింద లెక్క పెట్టారు తప్ప ఎవరు దాన్ని అవలంబించట్లేదు, ఎవరు ఫాలో కావట్లేదు. ఒక్క నిమిషం. అయితే మీరు చెప్పిన, నేను ఇందానే చెప్పాను, రామాయణంలో ఎవరెవరు మనుధర్మ శాస్త్రం వచ్చింది కలియుగంలో, కానీ ద్వాపర యుగంలో త్రేతాయుగంలోనే మనకి సీతమ్మ వారంటే చాకలి అక్కడ ఉన్నారు. తర్వాత గుహుడు అనే షెడ్యూల్ ట్రైబ్ వ్యక్తి పడవలో వెళ్ళారు. ఆంజనేయ స్వామి కానీ వీళ్ళంతా వాళ్లే. కాబట్టి మనుధర్మ శాస్త్రం ఏర్పడక ముందే ఈ వర్ణాలన్నీ కూడా ఏర్పడ్డాయి, వారి వారి కులవృత్తుల కోసం, వారి వారి పనుల నిమిత్తం ఏర్పడ్డాయి తప్ప వివక్ష కోసం మాత్రం కాదు. సరే, ఓకే, యు కమ్ ఫ్రమ్ దట్ సబ్జెక్ట్. ఇప్పుడు సరే, మనుధర్మ శాస్త్రం అంటే మీరు ధర్మశాస్త్రమా హిందూ ధర్మశాస్త్రం? హిందూ మతం యొక్క మూల సిద్ధాంతము అయిన మనుధర్మ శాస్త్రంలో అవర్ణాలుగా కేటాయించబడిన కొంతమంది వారు, ఇప్పుడు మా సిస్టర్ చెప్పింది మేమేమో దళితుని రీకన్వర్ట్ చేస్తున్నాం అంటున్నారు, గర్ వాపస్ తీసుకుపోతున్నారు. ఏ గర్కు తీసుకుపోతున్నారు? వాళ్ళు ఎక్కడైతే పుట్టారో ఒక దళితునికి మనుధర్మ శాస్త్రంలో, సార్ నన్ను చెప్పనండి, మీరు ఆరుగురు మాట్లాడారు, మనుధర్మ శాస్త్రంలో నాలుగే గర్లు, బ్రహ్మగారు, క్షత్రియ గారు, హిందూ ధర్మంలో దళితులకు ఒక గర్ర ఇక్కడది, ఏ గర్రలు చేరుస్తారని నేనేమంటున్నా అంటే, ఈ విధంగా ఏదైతే వ్యత్యాసం వివక్ష ఉంటుందో ఆ వివక్షకు చెందిన దళిత మహాజ సోదరులతో పాటుగా బీసీలు, బ్రాహ్మణులు, క్షత్రియులు అందరూ కూడా క్రైస్తవ మత సిద్ధాంతాలకు వస్తున్నారు. నేను ఒక్క విషయం మీకు చెప్తే కొంచెం గుండె నిబ్బరం చేసుకోవాలన్న నా ప్రియమైన TV5 అంటే ఒక హిందూ మత సిద్ధాంతాన్ని మూల ప్రబోధకులుగా పనిచేస్తున్న TV5 ప్రేక్షకులు అంటే కట్టర్ హిందూ ప్రేక్షకులారా, మీ గుండెలు స్థిరం చేసుకోండి. మత మార్పిడి చేస్తున్నది మేము కాదు, మత మార్పిడికి గురవుతున్నారు. మత మార్పిడికి గురవుతున్న వారి యొక్క సంఖ్య ఎక్కువగా ఉంది కాబట్టి మత మార్పిడి చేసేవారి సంఖ్య, మతాల్లోకి వచ్చేవారి సంఖ్య ఎక్కువ అవుతుంది. అంటే అర్థం ఏంటి? అక్కడ మీరు ఎవరైతే హిందూ ధర్మంలో, అంటే హిందూ ధర్మం నుంచి క్రైస్తవ ధర్మం రెండే ధర్మాలుగా, అంటే మా సిద్ధాంతం హిందూ ధర్మం ఉంది, ఏడు ధర్మాలు ఉన్నాయి. హిందూ ధర్మం నుంచి క్రైస్తవ ధర్మానికి అత్యధికంగా వస్తున్నప్పుడు ఆ హిందూ ధర్మంలో ఏ వర్గాలకు కూడా న్యాయం జరగకపోతేనే వస్తున్నారు. వచ్చిన వాడిది తప్ప, రప్పిస్తున్న మాది తప్ప అనేది ఇందాక చెప్పిన ఆ శర్మ గారు ఏవో హిందూ శివశక్తి లేకపోతే వీళ్ళు హిందూ జనశక్తి వాళ్ళు రాసిన స్క్రిప్ట్ చదివి ఈ రకం కుటుంబాలు చిచ్చుపెట్టారు, స్త్రీలు చిచ్చుపెట్టారు, బాల్య వివాహాలు నిషేధించింది, సతీ సహగమనాన్ని నిషేధించింది, భారతీయ క్రైస్తవులను వినండి సార్, భారతీయ క్రైస్తవులు మీరు చదవండి సార్, మీ పుస్తకాలు దయచేసి మత్తయ్య గారు మాట్లాడుతున్నప్పుడు మీరు వినండి, నేను మళ్ళీ ఇస్తాను మీకు. రాజా రామ్మోహన్ రాయ్ గారు క్రిస్టియనా, కందుకూరి వీరేశలింగం పంతులు గారు క్రిస్టియనా, వాళ్ళు మార్చేది ఏంటండి? బాల్య వివాహాలు నిషేధించింది మీరా? వాళ్లే కదా సంఘ సంస్కర్తలు కదా, ఈశ్వర్ చంద్ర విద్యాసాగర్ క్రిస్టియనా కాదు కదా, ఎందుకు మీరు వాళ్ళందరూ కలుపుకుంటున్నారు? రాజా రామ్మోహన్ రాయ్ గారికి బ్రిటిష్ పాలకులు, మరో ముఖ్యమైన నా TV5 హిందూ ప్రేక్షకులను తెలియజేది ఏంటంటే, TV5 ప్రేక్షకులు హిందూ ప్రేక్షకులు ఏంటి మళ్ళీ
వినండి సార్, టీవీ ఫైవ్ ప్రేక్షకులు, ఓకే టీవీ టీవీ ఫైవ్ ప్రేక్షకుల్లో ఈ వార్త చూస్తున్న నా క్రైస్తవ ప్రేక్షకులతో పాటు ఉన్న హిందూ ప్రేక్షకులకి నేను ఒకటే విజ్ఞప్తి చేస్తున్నాను. అయ్యా, క్రైస్తవ మతం ఎప్పుడు కూడా రాజకీయంగా భారతదేశాన్ని విదేశీ మతంగానో క్రైస్తవ మతంగానో చేసే ప్రక్రియ ఆనాడు చేయలేదు. ఆనాడంటే ఎవరు? మీరు అంటుకుంటున్న బ్రిటిషు వ్యాపారవేత్తలు చేయలేదు, వాళ్ళు వ్యాపారం చేసుకుని వెళ్ళిపోయారు. ప్లీజ్ గివ్ మీ వన్ మినిట్. నన్ను చెప్పనండి సార్, ఆ సమయంలో వచ్చిన బ్రిటిష్ మిషనరీలు వేరు, ఆంగ్లేయులు రెండు రకాల వారు ఉన్నారు. ఒకరు వ్యాపారవేత్తలు ఉన్నారు, వాళ్ళు ఆ రాజుల యొక్క అరాచకాలు, ఆ రాజులు ఎవరైతే దళితులను వివక్ష చేస్తూ వచ్చిన వాటి అన్నిటి కూడా మిషనరీలను పిలిపించుకొని వాళ్ళకి సేవ చేశారు. కానీ పాలకులు వేరు, మిషనరీ వేరు. దయచేసి చూడండి, ఏ ఒక్క బ్రిటిష్ పాలకులు కూడా ఏ ఒక్క చర్చిని కానీ అధికారికంగా వాళ్ళు గుర్తింపు చేయలేదు. ఏ ఒక్క మిషనరీ కూడా, కనీసం డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు ఒకటే మాట్లాడారు, అరే ఈ క్రైస్తవ మిషనరీలు ఏంద్రా బాబు అన్ని చెప్తున్నారు కానీ రాజకీయ చైతన్యం నా దళితులకు చెప్పట్లేరు అన్నారు. అంటే అర్థం ఏంటి? మిషనరీలు ఎక్కడ కూడా భారతదేశ రాజకీయ ప్రశ్న చెప్పండి సార్. అంటే మీరు అంబేద్కర్ గారి గురించి అడిగారు కాబట్టి నేను కత్తి పద్మారావు గారు ప్రముఖ సంఘ సేవకులు, నాకు మంచి మిత్రులు కూడా, వారిని ఒక ప్రశ్న అడిగాను నేను. అంటే అంబేద్కర్ రాజ్యాంగం రాసింది మీరంతా ఫాలో అవుతున్నారు, అంబేద్కర్ విగ్రహాలు పెడుతున్నారు, అంబేద్కర్ని పూజిస్తున్నారు, మంచి గౌరవిస్తున్నారు, పూజిస్తున్నారు కూడా. ఎందుకంటే ఆయన వల్లనే ఇవాళ చాలామంది చదువుకుంటున్నారు, ఒక స్థాయికి వచ్చారు. కానీ ఆయన ఏ మతంలోకి అయితే వెళ్ళారో ఆ మతం మీరు స్వీకరించట్లేదు. మీరు మాత్రం క్రిస్టియన్, ఆయన వదిలేసిన, ఆయన వద్దనుకున్న క్రిస్టియన్ మతం తీసుకుంటున్నారు. ఒక్కసారి క్రిస్టియన్ మతం వెళ్తే సోదరు చెప్పినట్టుగా బీసీసీ అవుతారు. కానీ క్రిస్టియన్ మతాన్ని అనుసరిస్తూ దళితులు, నిజమైన దళితులు రావాల్సినవి అనుభవించడం తప్పు కదా? ఓకే, మీరు అంటున్నది తప్పు అంటున్నాము. ఈ తప్పు ఎక్కడ వచ్చింది? అది కనుక బయటపడితే అసలు జాయిన్ గారు ఎవరు? నేను ఏమంటున్నాను సార్, ఇక్కడ నిజాలు మాట్లాడాలి. ఒక నిమిషం సార్, నన్ను చెప్పండి. మీకు బ్రహ్మాండం బద్దలైపోయే నిజం చెప్తాను సార్ గారు. మీరు ఒప్పుకుంటున్న నిజం, బ్రహ్మాండం బద్దలవుతున్న మీరు ఒప్పుకుంటున్న నిజం ఏంటంటే, కన్వర్ట్ అయితే ఎస్సీ హోదా పోతామని చెప్పి ప్రభుత్వం నిరంకుశంగా ప్రజలందరికీ మత స్వేచ్ఛ ఇస్తుందని చెప్పి ఆర్టికల్ 25 ఇస్తూనే ప్రియాంబిల్లో కూడా రిలీజియస్ ఫ్రీడమ్ అని చెప్పండి సార్. కానీ బీసీసీ అవుతారు. వినండి సార్, వినండి సార్, నేను చెప్పేది అవుతారనేది సార్, మీరు ఇప్పుడు అవుతారనే కత్తి పెడుతున్నారు కదా. ఈ కత్తి అనేది భారతదేశ లౌకికత్వానికి విరోధంగా ఎందుకు అవుతుంది సార్? వినండి సార్, అసలు మతం, అసలు రిజర్వేషన్ ఆపండి సార్. హిందూ మతంలో జరిగింది, వినండి, మత స్వేచ్ఛ అనగా రాయము. వెళ్ళండి సార్, వినండి, మత స్వేచ్ఛ ఉంది. ఒక మాట సార్, కన్వర్ట్ అయితే బీసీసీ అవుతారు. వినండి సార్, అదే వినండి సార్, బీసీసీ అవుతారు. ఓకే, ఆ కత్తి ఉంది, ఆ కత్తి పెట్టే ఉద్దేశం ఏంటంటే మత స్వేచ్ఛ అనగా దళిత హిందువులకు మత స్వేచ్ఛ కలదు, దళిత బౌద్ధులకు మత స్వేచ్ఛ కలదు, దళిత పార్శికులకు మత స్వేచ్ఛ కలదు, దళిత సిక్కులకు మత స్వేచ్ఛ కలదు. విస్తున్నా సార్, వీళ్ళందరూ భారతీయ పౌరులే. ఈ వివక్ష ఎక్కడ వచ్చిందండి? కత్తి కానీ దళిత క్రైస్తవులకు మాత్రం బీసీసీ అనే కత్తి పెట్టారు. ఈ కత్తి అనేది ప్రియాంబిల్లో ఉన్న రిలీజియస్ ఫ్రీడమ్ టు ఈచ్ ఎవ్రీ సిటిజన్ ఆఫ్ ఇండియా, అంటే ఇండియాలో భారతదేశంలో పుట్టి భారతీయ గాలిని పీపిస్తున్న ప్రతి పౌరుని కూడా ఒకే స్వేచ్ఛ ఉండాలి. అంబేద్కర్ గారే సార్, అంబేద్కర్ గారు ఎందుకు ఒప్పుకున్నారంటే తదనుగుణంగా మార్పులు చేసుకుందాం. ఇప్పుడైతే శ్రీనివాసానంద గారు, ఎస్, జెరూసలేం మత్తయ్య గారు చెప్పారు, మిగతా ఇద్దరు కూడా మాట్లాడారు. ఎస్ చెప్పండి సాంసర్ గారు. మనం కోరేది, మత్తయ్య గారు చెప్పింది అంతా కూడా చాలా అవాస్తవాలు చెప్తున్నారండి, తప్పుదో పట్టిస్తున్నారు. అంబేద్కర్ గారు మహానుభావుడు, ఆయన ప్రపంచ మేధావి, ఆయన తెలియని విషయం అంటూ లేదండి. మా అటువంటి ఆయన తండ్రి అంగీకారం లేకుండా కుమారుడు మతం పుచ్చుకుంటే ఆయన పితృరాజ్యుతమైన హక్కులు కోల్పోతాడు, స్పష్టంగా చట్టం చేశారు. అలాగే భార్య భర్త అంగీకారం లేకుండా క్రైస్తవ మతం పుచ్చుకుంటే ఆమె మనోవర్తిత్వం కోల్పోతుంది, ఒక నోటీస్తో డైవర్స్ ఇచ్చేవచ్చు. అలాగే ఒక చర్చి పెట్టుకోవాలంటే అక్కడ గ్రామ పంచాయతీ, మున్సిపాలిటీ, కార్పొరేషన్ తీర్మానం ఇవ్వాలి. ఆ తీర్మానం తీసుకున్నటువంటి సంబంధిత అధికారులు అక్కడ గ్రామస్తులందరినీ ఆ కార్పొరేషన్ కానీ మున్సిపాలిటీ ప్రజలు కూర్చుని పెట్టి ఎన్ఓసి, నో అబ్జెక్షన్ సర్టిఫికేట్ తీసుకోవాలి. తీసుకున్న తర్వాత అక్కడ చర్చి నిర్మాణం జరగాలి. ఒక్క నిబంధనైనా, ఇంతకు మత్తయ్య గారు ఇన్ని చెప్తున్నారు, గొప్ప సిద్ధాంతాలు చెప్తున్నారు, మేము నిజాయితీ పాలు అంటున్నారు, మీరు ఒక్కటి పాటిస్తున్నారా? ఒక్కటైనా పాటిస్తున్నారా? మీరు ఎప్పుడు కూడా ఎక్కడ దేవతలను దూషించడం, మీ దేవాన్ని గొప్పగా చెప్పడం, ఎక్కడైనా మేము హిందువులు, మాట వినండి, మేము హిందువులు ఎప్పుడైనా మీ దైవాన్ని
క్రీస్తుని గాని అల్లాని గాని ఎప్పుడైనా దూషించామా? మా నిజమైన దేవుడు మా రాముడే, మా కృష్ణుడే, మా శివుడే అటువంటి మీరు ఎందుకు దూషిస్తున్నారు? దూషించలేదు. చెప్పండి, దేనికోసం దూషిస్తున్నారు? ఎందుకు అన్ని మీరు చేస్తున్నవన్నీ కూడా అన్ని రాజ్యాంగం ఏదైతే స్వేచ్ఛ ఇచ్చిందో రాజ్యాంగం మాకు స్వేచ్ఛ ఇచ్చింది అంటున్నారు. ఏంటి మీరు పాటిస్తున్నారు అంటే? స్వేచ్ఛ అంటే ఇష్టానుసారంగా హిందువులు ఇంటికి వెళ్ళిపోయి వాళ్ళు ఇళ్ల మీద పడిపోయి పేపర్లు పంచడం, పోస్టర్స్ అంటించడం, తిరుమల క్షేత్రం మీద బైబుల్ విసిరేయడం, తిరుమల క్షేత్రం పైన అక్కడ పోస్టర్స్ అంటించడమా? ఇదా మీకు స్వేచ్ఛ అంటే? కాబట్టి చూస్తూ ఊరుకోండి మత్తయ్య గారు, ఎంతవరకు హిందువులో చైతన్యం లేదు? చైతన్యవంతులవుతున్నారు అందరు స్వామీజీలు, అన్ని పీఠాలు కూడా హిందూ సమాజం అంతా కూడా ఏకమవుతుంది. తప్పనిసరిగా మీరు ఇటువంటి ఈ పరిస్థితిలో మీరు మనసు మార్చుకోకుండా మా ఇష్టానుసారంగా జరిగిపోతుంది అని మీరు మళ్ళీ ప్రవర్తిస్తే మాత్రం గట్టి గుణపాఠం చెప్పడానికి హిందూ సమాజం సిద్ధంగా ఉందండి. తప్పనిసరి ఎప్పటికీ మేము కోరుతున్నాం, మీరు మా సోదరులే, మమ్మల్ని ప్రేమించండి, మిమ్మల్ని మేము ప్రేమిస్తున్నాం. మమ్మల్ని ద్వేషిస్తారేంటి? మీరు హిందూ దళితులను ప్రేమించుకోండి, హిందూ దళితుల దేవాలయాలకు ఆహ్వానించండి. ఒక పని చెప్పండి సార్, వాళ్ళ సమస్య ఆపాదిస్తున్నాడు. ఏ క్రైస్తవుడు కూడా హిందూ దేవుళ్ళని దూషించలేదు. తిరుపతి సంగతి ఏంటి? ఎవరు చేశారు సార్? ఎవరు చేశారు? ఆడవడతో సుధీరు వైడవడం బాబాలు చేసిన విత్తాలు క్రైస్తవ మతానికి ఆపాదించకండి. క్రైస్తవులు శాంతి స్వభావాలు, క్రైస్తవులు విద్యా సేవ చేస్తున్నారు. ప్రతి పాస్టర్ కూడా తనకొచ్చిన ఆస్తులు, తనకొచ్చిన ఆస్తులు కేవలం 20% కుటుంబానికి ఉంచుకుని 80% పేదలకు మెడికల్ కాలేజీలు, మెడికల్ క్యాంపులు పెట్టి కుల మతాల సేవలు చేస్తున్న పాస్టర్లను క్రైస్తవులు అమ్మనించకండి. క్రైస్తవులు ఎప్పుడు చేయలేదు మనుధర్మశాస్త్రం గురించి చాలా ఎక్కువ చెప్పేస్తారు. మనుధర్మశాస్త్రం మీద ఇంకా విషయం కక్కుతున్నారు. కానీ మనుధర్మశాస్త్రం ఈ యుగానికి అసలు సంబంధం లేదు. కృతే మానవా ప్రోక్త త్రేతాయాం గౌతమ స్మృతి ద్వాపరే శంఖలిఖితౌ కలియుగే పరాశర స్మృతి. ఈ యుగానికి పరాశర స్మృతి మాత్రమే ప్రమాణం. కానీ దాని గురించి మాట్లాడకుండా వీళ్ళు ఇంకా మనుధర్మ శాస్త్రం గురించి మాట్లాడుతూ అదే గ్రంథాలు తగలబెడుతూ హిందూ మతంలో హిందూ మతం మీద, హిందూ ధర్మం మీద, హిందూ గ్రంథాల మీద మనుధర్మ శాస్త్రంలో ఎక్కడ బానిసత్వం లేదు. కానీ బైబిల్ ఎవరిని విమర్శించకండి ప్లీజ్. ఇప్పుడు మేము మనం కోరుతున్నామండి, మహిళలు సతీసాగనం అంటున్నారు. ఏమి మీ బైబిల్లో మంత్రగత్తులని అంత వేల మంది, లక్షల మంది మహిళలు చంపేశారే, నిర్దాక్షిణ్యంగా చంపేశారు మీ బైబిల్లో లేదా? మేము విమర్శించలేదు. మీరు అనవసరం. శ్రీనివాసానంద గారు ఒక నిమిషం, శ్రీనివాసానంద గారు క్షమించాలి. ఇంతటితో మనం ఈ సబ్జెక్టు క్లోజ్ చేద్దాం సార్. మళ్ళీ ఎప్పుడైనా ఇది ఎవర్ ఎండెడ్ సబ్జెక్టు, అంటే చాలా చాలా మంది ప్రేక్షకులకి చాలా గ్రంథాల గురించి, చాలా విషయాల గురించి. ఘర్ వాపసు అంటే ఏంటి? అసలు హిందువులు కొన్ని కులాల వాళ్ళు ఎందుకు ఆకర్షింపబడ్డారు? అది హిందూ మతం సరి చేసుకోవాల్సిన పరిస్థితి కూడా ఉంది. మీరు అన్నట్టుగా హిందూ దేవాలయాల్లో బైబిల్ పంచడం చూసాం, ఎక్కడ కూడా చర్చిల్లో భగవద్గీత పంచడం నేనైతే వినలేదు సార్. మరి సబ్జెక్టు కరెక్షన్, నేనైతే ఎక్కడ వినలేదు. మసీదుల్లో పంచరు, కానీ వాళ్ళు మాత్రం దర్గాలకి హిందువులు చాలామంది వెళ్తుంటారు, పీరు పండుగలు చాలామంది చేస్తుంటారు. మీరు ఇప్పటికైనా సరే అంటే ఓటర్లను పెంచుకోవటం, జనాభాను పెంచుకోవటం, తద్వారా ప్రభుత్వాలు ఏర్పరచుకోవటం కూడా మనం చూస్తూ ఉన్నాం. మరి హిందూ సోదరులు ఇప్పటికైనా సరే జాగ్రత్తగా ఉండండి. అంటే మత మార్పిడి, మత స్వేచ్ఛ వేరు, మత మార్పిడి వేరు. ఏదన్నా ఉంటే దానికి పోలీస్ కేసులు ఉంటాయి. అలాగే దళిత క్రిస్టియన్లు అనే పదం మరి ప్రేరణ గారు చెప్పినట్టు ఎక్కడా లేదు. దళితులు అంటే హిందువుల్లో ఉంటారు, క్రిస్టియన్స్ అంటే క్రిస్టియన్స్ అంతా కలిపి ఒకటే ఉంటారు. కాబట్టి ఒక్కసారి బాప్టిజం తీసుకున్న, మత మార్పిడి చేసిన, మరి మతయ్య గారికి తెలవందేం కాదు, ఆయన మహామేధావి మనందరికీ ఇక్కడ ఉన్న వాళ్ళల్లో. బీసీసీ అవుతారు, ఎస్సీ కోల్పోతారు. ఈ విషయం తెలవక చాలామంది సోదరులు కూడా ఉన్నారు. మరి భారతీయ జనతా పార్టీ నిజమైన ఎస్సీలకు మాత్రమే రిజర్వేషన్లు కల్పించే విధంగా చట్టం తీసుకొస్తామని చెప్తున్నారు. దాని పరివేశనాలు ఎలా ఉంటాయో చూద్దాం. చర్చలో పాలందరికీ నమస్కారం. ఇది వాళ్ళ భారతదేశ లౌకికత్వాన్ని కాపాడుకుందాం.